హరే కృష్ణ అండి అందరికి. సో ఈరోజు సండే ఆదివారం స్పెషల్ క్లాస్ కి మీ అందరికీ స్వాగతం. సో ఇది జనరల్ గా ప్రతిరోజు ఉండే క్లాస్ కాదు, స్పెషల్ టాపిక్ తోటి. సండే రోజు అందరూ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారని చెప్పేసి స్పెషల్ గా ఒక టాపిక్ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి విజయ రహస్యం. సో మామూలుగా సక్సెస్ అనేటువంటిది అందరికీ కోరుకునేటువంటి అంశం. సో ప్రతి ప్రొఫెషన్లోనూ వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పనుల్లోనూ చివరికి ఇంటి దగ్గర ఉన్నటువంటి గృహస్థగా ఉన్నటువంటి హౌస్ వైఫ్తో సహా సో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు సక్సెస్ అనేటువంటిది ఎలా సాధించాలి అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించేటువంటి విషయం. అందుకని ఈరోజు మనము సక్సెస్కి సీక్రెట్స్ ఏంటి అనేటువంటిది చూద్దాము. సో దాన్ని శాస్త్ర దృష్టికోణంతో చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం ప్రార్థనలు చేసుకొని ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ, అందరూ దయచేసి మీట్ చేయాలి. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురుణ్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై. సో ఈరోజు టాపిక్ విజయానికి రహస్యం. సో అసలు విజయం అంటే ఏమిటి అనేటువంటి ఫస్ట్ నిర్వచనం అర్థం చేసుకున్న తర్వాత మరి ఆ విజయం సాధించడానికి ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనం ఎంచుకున్నటువంటి క్యారెక్టర్ శాస్త్రాల నుంచి స్క్రిప్చర్స్ నుంచి ఎంచుకున్నటువంటి క్యారెక్టర్ ఏమిటి అని అంటే అర్జునుడు. శాస్త్రాల్లో చూస్తే మనకి తెలిసినటువంటి క్యారెక్టర్ జనరల్గా శాస్త్రాల్లో అనేక మంది భక్తుల గురించి వివరించడం అనేది జరిగింది. అయితే అందరికీ పరిచయం ఉన్నటువంటి సక్సెస్ సాధించినటువంటి ఒక క్యారెక్టర్ తోటి కనుక మనం రిలేట్ చేసుకుంటే మరి ఆ క్యారెక్టర్ అర్జునుడిని తీసుకున్నాం ఈరోజు. సో అర్జునుడు ఏ విధంగా సక్సెస్ సాధించాడు, సక్సెస్ సాధించడానికి అర్జునుడిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమిటి, సో ఈ లక్షణాలు దృష్ట్యా మనము ఆయన సాధించినటువంటి అడుగడుగునా సాధించినటువంటి సక్సెస్ని కనుక మనం అంచనా వేసుకుంటే సో ఆ లక్షణాలు ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటి, ఆ లక్షణాల వల్ల సక్సెస్ సాధించాలి అని అంటే మనమైనా సరే ఆ లక్షణాలను మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రత్యేకంగా అంశంగా ఈరోజు చెప్పుకుందాం. ముందుగా అసలు విజయం అంటే ఏమిటి, విజయం అంటే జీవితం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని పూర్తిగా ఆ ఉద్దేశ నిర్వహణ కోసమే జీవిస్తూ మరియు తరువాతి తరాల వారికి ఒక ఉదాహరణగా నిలుస్తూ జీవితమును ముగించడం. అంటే ఏదో పుట్టాము, కొంతకాలం బ్రతికాము, వెళ్ళిపోయాము అన్నట్లు కాకుండా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా విజయాన్ని సాధించడం అనేటువంటిది చాలా అవసరం. మరి ఆ విజయానికి కొలమానం ఏమిటి, ఏ విధంగా నేను విజయాన్ని సాధించాను అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం ఎందుకు మనం పుట్టాము, మన యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవడం, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం మన జీవితం మొత్తం కూడా శ్రమ పడడం, మన జీవితం మొత్తం కూడా ఆ ఉద్దేశ నిర్వహణ కోసమే. అంటే ప్రతి మనిషికి కూడా ఒక గోల్ అనేది అవసరం. ఈ గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ని సాధించడం కోసం ప్రతి అడుగునా కూడా ఆ గోల్ అనేటువంటిది మనసులో ఉంచుకోవాలి. సో ఆ విధంగా అంత్యంగా ఆ గోల్ని చేరుకోవడం అనేటువంటిది ఒక లక్ష్యంగా మనము మన యొక్క ప్రతి కర్మని కూడా చేయాలి. సో ఇది ప్రత్యేకించి మనం జీవించడం ఎలా అనేటువంటిది. మరి జీవించడం గోల్ కోసం జీవిస్తూ గోల్ని అచీవ్ చేయడం మాత్రమే సక్సెస్ కాదు, ఈ గోల్ని అచీవ్ చేసేటువంటి మార్గంలో మనం మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటాం, మనం ఒక పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటాం. అయితే ఈ గోల్ అచీవ్ చేసిన తర్వాత కూడా మనం ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా తర్వాత తరాల వారికి మనం ఉదాహరణగా నిలబడగలగాలి.
అలా కాకపోతే మనం ఎంత సాధించినా కానీ ఆ సాధించినటువంటి సక్సెస్ కి విలువ లేదు. ఎందుకంటే విలువలతో సాధించాలి, ఇంకొకరికి ఉదాహరణగా నిలబడాలి, అప్పుడు మాత్రమే మనల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవుతారు. లేకపోతే మన వరకే అది మనకి ఉపయోగపడుతుంది, అది కూడా మనం ఎవరికి కూడా ఉపయోగపడే విధంగా మనం ఒక సక్సెస్ ని సాధించుకోవడం దానికి మీనింగ్. కాబట్టి సక్సెస్ అంటే మనం ఏదో సాధించడం మాత్రమే కాదు, మనం ఇంకొకరికి ఉదాహరణగా కూడా నిలబడగలగడం. అయితే అర్జునుడి యొక్క సక్సెస్ కి ముఖ్యమైనటువంటి ఆరు సీక్రెట్స్ ఏమిటి అనేటువంటి విషయం ఈరోజు చూద్దాం. సో అర్జునుడు ఏ విధంగా సక్సెస్ సాధించాడు అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. సో అర్జునుడు ముఖ్యంగా ఆరు లక్షణాలను కలిగి ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి, కానీ మనం ప్రత్యేకించి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆరు లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి వినయ విధేయత, రెండు ఏకాగ్రత, మూడు నిరంతర సాధన, నాలుగు ప్రణాళిక, ఐదు నిగ్రహం, ఆరు నిర్భయత్వం. ఈ ఆరు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అర్జునుడిలో, అవి ఏ విధంగా అర్జునుడికి సక్సెస్ తీసుకొచ్చాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి ఈరోజు సెషన్ మొత్తం కూడా ప్రయత్నం చేయడానికి ట్రై చేద్దాం. మొదటిగా వినయ విధేయత చూస్తే, ఇప్పుడు యాక్చువల్గా సక్సెస్ అనేటువంటిది ఈరోజు మొదలు పెడితే రేపటికి వచ్చేసేటువంటిది కాదు. సక్సెస్ సాధించాలి అంటే దానికి కృషి అనేటువంటిది చిన్నతనం నుంచే ఉండాలి. చిన్నతనం నుంచే మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి పెద్దయిన తర్వాత నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలను, లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలను, ఒక ఇంజనీర్ అవ్వాలను కలలు కంటాం మనం. మరి కలలు కన్నంత మాత్రాన మనం అయిపోతామా? అయిపోం. దానికి కావాల్సింది, దానికి అనువైనటువంటి, దానికి అర్హత సంపాదించాల్సినటువంటి ఒక విద్య అనేటువంటిది కూడా అవసరం. మరి చాలామంది అలాంటి కోరికలతోటి, అలాంటి కలలు కంటూ గొప్ప గొప్ప స్కూళ్ళల్లో అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళ వాళ్ళ యొక్క ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే నేను ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను, లేకపోతే కొంతమంది ఇంకా ఒలింపియాడ్ అని అదని ఇదని అనేక రకాల లాంగ్ టర్మ్ కోచింగ్లని, షార్ట్ టర్మ్ కోచింగ్లని, ర్యాపిడ్ కోర్సులని అదని ఇదని జాయిన్ అవుతూ, సో వాళ్ళు వాళ్ళు ఎంత డబ్బు అవసరమైతే అంత డబ్బు ఖర్చు పెట్టి లైఫ్లో వాళ్ళు అనుకున్నటువంటి గోల్ని అచీవ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. మరి ఎందుకు అందరూ అవలేకపోతున్నారు? ఒక గురువు దగ్గర నుంచి అభ్యసించాల్సినటువంటి విద్య పూర్తిగా ఎందుకు అభ్యసించలేకపోతున్నారు? ఎందుకు కొంతమంది మాత్రమే దాన్ని అభ్యసిస్తున్నారు? సో ఈ విషయాన్ని మనం ప్రత్యేకించి అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ గమ్యంలో వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే అర్జునుడు ద్రోణాచార్యుడికి ఒక ప్రియమైనటువంటి శిష్యుడు. ద్రోణాచార్యుడికి అర్జునుడు ఒక్కడే శిష్యుడు కాదు, ద్రోణాచార్యుడికి చాలామంది శిష్యులు ఉన్నారు. మరి మిగిలిన శిష్యులందరూ కూడా అర్జునుడు అంత గొప్ప ధనుర్ధారి ఎందుకు కాలేదు? మిగిలిన శిష్యులందరూ కూడా అర్జునుడంత గొప్పగా విద్యని ద్రోణాచార్యుడి నుంచి ఎందుకు అభ్యసించలేకపోయారు? మిగిలిన శిష్యుల విషయాన్ని పక్కన పెట్టండి, ద్రోణాచార్యుడికి సొంత కొడుకైనటువంటి అశ్వత్థామ కూడా పొందలేనటువంటి విద్యని అర్జునుడు ఎలా పొందగలిగాడు? అంటే అర్జునుడి మీద ద్రోణాచార్యుడికి ఉన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి? ఎందుకు తన కొడుకును కూడా వదిలేసి అర్జునుడికి మాత్రమే విద్యని అంత గొప్పగా నేర్పాడు? అది మనం అర్జునుడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని మనకి తెలియజేస్తుంది. మొదటి లక్షణము వినయ విధేయత. అంటే చిన్నప్పటి నుంచే అర్జునుడు ఎంత వినయంగా, ఎంత విధేయంగా ఒక గురువుకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ని, గురువుకి అంకిత భావాన్ని ఎలా చూపించారో మనకి అర్జునుడి యొక్క బాల్యం నాటి గురుకుల విద్యాభ్యాస సమయంలో ఆయన ప్రదర్శించినటువంటి కొన్ని సందర్భాలను కనుక మనం అర్థం చేసుకుంటే, అర్జునుడు ఏ విధంగా గురువుకి అంకిత భావంతో, గురువుకి మీనియల్ సర్వెంట్గా అంటే ఆంతరంగిక సేవకుడుగా ఎలా ఉన్నాడు, గురువుని ఎలా మెప్పించాడు, గురువుని మెప్పించే గురువు దగ్గర మ్యాక్సిమం విద్యని పొందడం అనేటువంటిది జరిగింది. అంటే మనము విద్యని పూర్తిగా అభ్యసించకపోతే మనం దాన్ని, ఆ విద్యను ఉపయోగించి మనం భవిష్యత్తులో సక్సెస్ని సాధించలేము.
కాబట్టి మనము ఈ ఈ ఈ విద్యాభ్యాస సమయంలో అర్జునుడు ఎలా ఉన్నాడు సో అలా ఉండడానికి మరి ఆయన సాధించినటువంటి విద్యలకి ఏమిటి అనేటువంటి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో అర్జునుడికి చిన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు అర్జునుడు యాక్చువల్ గా గురుకులంలో ద్రోణాచార్యుడి దగ్గర విద్యని అభ్యసిస్తున్నటువంటి సమయంలో ద్రోణాచార్యుడు ఎవరు బెస్ట్ శిష్యుడు అనేటువంటి పరీక్ష చేద్దామని అనుకున్నారు మామూలుగా చూస్తే మనం కూడా మన స్కూల్లో కూడా చాలా మంది ఉంటారు సో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా గురువు ఒకలాగానే ట్రీట్ చేయరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విలువని ఇస్తారు ఫ్రంట్ బెంచ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ లేకపోతే బ్యాక్ బెంచ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ లేకపోతే మిడిల్ బెంచ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా గురువు అనేటువంటిది ట్రీట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అంకిత భావం గురువు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అంకిత భావం వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈ రెండూ కూడా గురువుని ఆకర్షిస్తాయి అందుకనే చిన్నప్పుడు ఉన్నటువంటి గురువు శిష్యులందరిలో ఎవరు గొప్ప శిష్యుడు అనేటువంటి విషయం పరీక్షించడానికి ఆయన ఒక బొమ్మ మొసలిని తయారు చేస్తారు బొమ్మ మొసలిని తయారు చేసి నీళ్లలో అందరూ కలిసి ఆడుకోవడానికి పోయినప్పుడు ద్రోణాచార్యుడు కూడా అందులో స్నానం చేయడానికి వెళ్తారు సో స్నానం చేయడానికి వెళ్ళి ఆ మొసలితోటి ఆయన కాలు పట్టుకున్నట్టుగా ఆ మొసలి తన వైపు వస్తున్నట్లుగా ఇదంతా కూడా ఆయన ఆర్టిఫిషియల్ గా సృష్టిస్తారు అక్కడ ఈ ఆర్టిఫిషియల్ గా సృష్టించినటువంటి ఆ సందర్భంలో మిగిలిన వాళ్ళందరూ శిష్యులందరూ ఎలా రియాక్ట్ అయ్యారు అనేటువంటిది చూస్తారు చూసినప్పుడు అందరూ కూడా భయపడతారు శిష్యులందరూ భయపడతారు పంచ పాండవుల్లో అర్జునుడు తప్ప మిగిలినటువంటి పాండవులతో సహా కౌరవులు అందరూ కూడా భయపడతారు కొంతమంది అక్కడి నుంచి పారిపోతారు కొంతమంది నా మీదకి వస్తుందేమో ఈ ముసలి అని చెప్పేసి భయపడతారు కొంతమంది అరే ద్రోణాచార్యుడి వైపు వచ్చేస్తుంది మనం ఇక్కడే ఉంటే కనుక ద్రోణాచార్యుడిని తినేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను కూడా తినేస్తుంది అనేటువంటి భయంతో అక్కడి నుంచి పారిపోవడం అనేటువంటిది జరుగుతుంది కానీ అర్జునుడు మాత్రం భయపడలేదు సో అర్జునుడు భయపడకుండగా తనకు ఉన్నటువంటి విద్యతోటి ద్రోణాచార్యుడికి ఏమాత్రం గాయం కలగకుండా ఆ జాగ్రత్త తీసుకొని అంటే ఏదో ఒక రకంగా ద్రోణాచార్యుని రక్షించడం అనేటువంటిది వేరు విషయం కానీ రక్షించేటువంటి విధానంలో చూస్తే ద్రోణాచార్యుడికి చిన్న గాయం కూడా కాకుండా ఆయన వేసినటువంటి బాణం వల్ల ఆ ముసలి నోరు కదిలియకుండా నోట్లో ఆ బాణాలు ఇరుక్కొని ఆ ముసలి ద్రోణాచార్యుని ఏమీ చేయలేకపోతారు అంటే ఈ ధైర్యము గురువుని రక్షించాలి అనేటువంటి ఇంటెన్షను ఇవన్నీ కూడా మిగిలినటువంటి శిష్యుల్లో కనిపించలేదు అందుకనే ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి ఉత్తమ శిష్యుడిగా పరిగణించడం అనేది జరిగింది మరి బెస్ట్ శిష్యుడైనప్పుడు విద్య కూడా బెస్ట్గానే ఇస్తారు సో చూస్తే ఎవరికి ఇవ్వనటువంటి విద్యను కూడా అర్జునుడికి ఇవ్వడం అనేది జరిగింది బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం అనేది ఉంటుంది కూడా ఆయన శిష్యుల్లో ఎవరికీ తెలియదు చివరికి కొడుకుకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం అనేటువంటిది తెలియదు అప్పటికే ఓన్లీ అర్జునుడికి మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం అనేటువంటి విషయాన్ని నేర్పగలిగాడు తర్వాత కొడుకు అర్జునుడికి నేర్పినటువంటి విద్యను నాకెందుకు నేర్పలేదు అని తండ్రితోటి వాగ్వాదానికి దిగినప్పుడు అప్పుడు కొన్ని కండిషన్స్ మీద ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం అనేటువంటిది అశ్వత్థామకు నేర్పడం అనేది జరుగుతుంది అక్కడికి కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం కూడా సగం మాత్రమే నేర్పుతారు ఓన్లీ బ్రహ్మాస్త్రం వేయడం మాత్రమే తెలుస్తుంది అశ్వత్థామకి కానీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోవడం తెలియదు కానీ అర్జునుడికి తను బ్రహ్మాస్త్రం వేయగలడు తన బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపసంహరించుకోగలడు అంతేకాదు వేరే ఎవరు బ్రహ్మాస్త్రం వేసినా కానీ దాన్ని ఉపసంహరించగలడు సో అలాంటి గొప్ప విద్యని అర్జునుడు ద్రోణాచార్యుడి నుంచి నేర్చుకోవడం అనేది జరిగింది మరి ఇదంతా ఎలా సాధ్యమైంది ద్రోణాచార్యుడి నుంచి అర్జునుడు మాత్రమే ఇంత గొప్పగా బెస్ట్గా ఆయన శిష్యుడిగా ఉంటూ మరి ఏ విధంగా ఇదంతా నేర్చుకోగలిగారు అని అంటే ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థిగా ఉంటూ వినయ విధేయతలు ప్రదర్శించి గురువుకి సేవ చేసినటువంటి వ్యక్తికి మాత్రమే విద్య అనేటువంటిది పూర్తిగా మనకి అందుతుంది లేదు అంటే కనుక ఎన్ని డబ్బులు పోసినా ఎంత ఖర్చు పెట్టినా ఎంత గొప్ప యూనివర్సిటీకి వెళ్ళినా ఎంత
ఖర్చు పెట్టినా కానీ మనం పొందలేనటువంటి విద్య గురువుతోటి మనకు ఉన్నటువంటి సత్సంబంధంతో మాత్రమే మనము తెలుసుకోగలుగుతాం. ఈ విద్య మనకి భవిష్యత్తులో సక్సెస్ కి కారణమవుతుంది, మనం కోరుకున్నటువంటి గమ్యానికి చేర్చగలుగుతుంది, మనం కోరుకున్నటువంటి లక్ష్యాన్ని మనం పొంది మనం సక్సెస్ అయ్యాము అనేటువంటిది చూపిస్తుంది. సో ఇది ద్రోణాచార్యుడు అర్జునుడికి ఇచ్చినటువంటి బెస్ట్ విద్య. ఇంకా నెక్స్ట్ ఈ మనం అనుకుంటాం మనిషి ఏదో వినయంగా విధేయంగా ఉంటే వీడికి ఏమీ చేత కాదేమోలే, వీడికి అంతా ఏమీ తెలియకపోవచ్చు, వీడు చాలా వీక్ క్యాండిడేట్ అని అనుకుంటాం. కానీ వినయంగా విధేయంగా ఉండటము అనేటువంటిది వీక్నెస్ కాదు, అది మన యొక్క స్ట్రెంగ్త్, అది అర్థం చేసుకోవాలి. సో వినయ విధేయతలు మనల్ని విజయం వైపుకు తీసుకెళ్తాయి. ఇక రెండవ లక్షణం, అర్జునుడికి ఉన్నటువంటి రెండవ లక్షణం ఏకాగ్రత. అంటే మనం ఏదైనా సాధించాలంటే మనం సాధించాలి అనుకున్నటువంటి విషయాన్ని మనం దాన్ని మెడిటేట్ చేయాలి. అందుకనే నీ గోల్ ఏంటో నువ్వు జస్ట్ ఏంటో మనసులో నీ గోల్ని రాసేసుకొని లేకపోతే మనసులో ఉంచేసుకోవటం అనేటువంటిది దానివల్ల నీకు ఆ గోల్ని అచీవ్ అవ్వడానికి కొంచెం కష్టమవుతుంది. అందుకని నీ గోల్ ఏంటో ఒక పేపర్ మీద రాసి నువ్వు ఎక్కడ ఎప్పుడు చూస్తూ ఉంటావో, ఎక్కడ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుందో అక్కడ నువ్వు అతికించుకో. అప్పుడు నీ గోల్ ఏంటో నీకు కనిపిస్తుంది, అప్పుడు ఆ గోల్ కోసం నువ్వు నీ యొక్క ప్రయత్నం అనేది ఉంటుంది. నీ అంటే ఏంటి అంటే నీ యొక్క లక్ష్యం మీద ఎప్పుడూ కూడా దృష్టి ఉండాలి. లక్ష్యం మీద దృష్టి లేకుండా ఒక లక్ష్యాన్ని ఏదో అనుకొని ఆ లక్ష్యం ఏమిటో కూడా మర్చిపోయే స్థితిలో మనము ఉండకూడదు. ఏదో చిన్నప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, ఆ లక్ష్యం ఏమిటో కూడా ఇప్పుడు మనకు గుర్తులేదు, కానీ మనం మాత్రం మనం కెరీర్లో లేకపోతే విద్యాభ్యాసంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఏ విధంగా కూడా మనం లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోకుండా మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దానివల్ల మనము ఎప్పుడు కూడా విజయాన్ని సాధించలేము. అయితే ఈ ఏకాగ్రత అనేటువంటిది విషయానికి వస్తే అర్జునుడికి ఉన్నటువంటి ఏకాగ్రత మనకి ద్రోణాచార్యుడు దగ్గర గురుకులంలో ఉన్నప్పుడు అర్జునుడి యొక్క ఏకాగ్రతకు సంబంధించినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో దాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. చెట్టు మీద ఉన్నటువంటి పక్షి కన్నును కొట్టమని ద్రోణాచార్యుడు అందరి శిష్యుల్ని అడిగినప్పుడు అందరి శిష్యులు కన్నుతో పాటు చెట్టు మీద పక్షి కనిపిస్తుంది, పక్షితో పాటు చెట్టు కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తున్నాయి, చెట్టు యొక్క కాండం కనిపిస్తుంది, చివరికి పక్కనే ఉన్న గురువు కూడా కనిపిస్తున్నాడు అని చెప్పినటువంటి అందరి శిష్యులు అలా చెప్తారు. కానీ ఒక అర్జునుడు మాత్రం తన ఏకాగ్రత ఎలా ఉంది అని అంటే చెట్టు మీద ఉన్నటువంటి పక్షి కన్ను తప్ప ఇంకా ఏమీ కనపడట్లేదు అంటాడు. అంటే ఆ పక్షికి ఉన్నటువంటి ముక్కు కనిపించట్లేదు, పక్షికి ఉన్నటువంటి రెక్కలు కూడా కనిపించట్లేదు, ఆ పక్షి కనీసంగా చెట్టు మీద ఉన్నటువంటి విషయం కూడా చెట్టు కూడా కనిపించట్లేదు అర్జునుడికి. అది అర్జునుడి యొక్క ఏకాగ్రత. సో అంత ఏకాగ్రతగా అంత పట్టుదలగా ఉంటే తప్ప మనం లక్ష్యాన్ని సాధించలేము. అందుకని అర్జునుడి విషయంలో ద్రోణాచార్యుడికి ముందు నుంచే తెలుసు ఒక గొప్ప విలుకాడు అవుతాడు అని, గొప్ప సక్సెస్ని సాధిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన ముందుగానే ఊహించారు. సో అది అందుకని ఇంకోటి చూస్తే అర్జునుడి ఏకాగ్రత విషయానికి వస్తే ఒకసారి ఏం జరుగుతుందంటే అందరికీ భోజనం పెడుతూ ఉంటారు. సో భోజనం పెడుతూ ఉన్నప్పుడు అందరూ భోజనం చేస్తూ ఉంటారు, అది రాత్రి సమయంలో భోజనం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యుత్ దీపాలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి. సో ఆ విద్యుత్ దీపాలు పోయినప్పుడు మొత్తం చీకటి అయిపోతుంది. సో మొత్తం చీకటి అయినప్పుడు ద్రోణాచార్యుడు అంటారు అర్జునుడికి ఏమి పెట్టకండి చీకట్లో, ఆయన ఏమి తినద్దు అని చెప్పేసి అంటారు. కానీ చీకట్లో ఆయన తినకూడదు అనేటువంటిది ఆయనకి ఏమి పెట్టద్దు అని చెప్తారు. కానీ అర్జునుడు ప్లేట్లో ఎక్కడ ఏముంది అనేటువంటి విషయం ఆల్రెడీ అప్పటికే చూసేశారు, కాబట్టి ఆయన ఏది తినాలనుకున్నారో దాని మీద డైరెక్ట్గా చేయి పెట్టేసి తినడం అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే అది తినడం అయిపోయిన తర్వాత అప్పటికి మళ్ళీ విద్యుత్ దీపాలు వస్తాయి. సో వచ్చినప్పటికీ ప్లేట్లో తను తినాలి అనుకున్నటువంటి ప్రతిదీ కూడా తినేస్తాడు, ప్లేట్ అంతా ఖాళీగా ఉంటుంది. అప్పుడు తను అర్థం చేసుకుంటాడు, అవును నేను చీకట్లో కూడా ఏ పదార్థం తినాలి అనుకున్నానో ఆ పదార్థం మీదనే చేయి పెట్టాను, అదే తినగలిగాను. అంటే నేను చీకట్లో కూడా చూడగలనమాట, చీకట్లో కూడా చూడగలిగేటువంటి శక్తి మనిషికి ఉందన్నమాట అని చెప్పేసి ఆయన సాధనని చీకట్లో కూడా మొదలుపెట్టారు. అర్ధరాత్రి కూడా ఆయన
నిద్రపోకుండా ఆయన సాధన చేయటం అనేటువంటిది జరిగింది. సో అంత గొప్ప అంటే చీకట్లో కూడా లక్ష్యాన్ని ఏకాగ్రతతో ఛేదించగల శక్తి అర్జునుల్లో వచ్చిందనమాట. అందుకనే గురు అంటారు. మిగిలిన ఎవరూ కూడా ఆ సందర్భాన్ని యాక్చువల్గా గురువే సృష్టిస్తారు. ఏది చీకట్లో భోజనం చేసేటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసింది కూడా గురువే. కానీ మిగిలిన వాళ్ళందరూ ఆ పరిస్థితిని ఏ విధంగా తీసుకున్నారు? ఓన్లీ అర్జునుడు మాత్రమే ఆ పరిస్థితిని ఏ విధంగా తీసుకున్నారు? అంటే మనకు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా మనం మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరంగా ఉపయోగించుకోగలిగితేనే మనం అప్పుడు సక్సెస్ని సాధించగలుగుతాం. చీకటిగా ఉంది, అయ్యో ఇప్పుడు నేనేం చేయలేను అని కూర్చోవటం కంటే చీకటిగా చీకటి సమయంలో అర్జునుడు ఏదో ఒక లెర్నింగ్ అనేది చేయగలిగారు. ఆ లెర్నింగే చీకట్లో కూడా యుద్ధం చేసేటువంటి ఒక శక్తి సామర్థ్యాలను సాధించేటువంటి యోధగా పరిగణించడం అనేది జరిగింది. సో ఒక సందర్భంలో యాక్చువల్గా చీకట్లో కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది. మరి కురుక్షేత్ర యుద్ధం అనేటువంటిది యాక్చువల్గా ధర్మయుద్ధం. కానీ ధర్మయుద్ధంలో అర్జున్ ఎప్పుడైతే దుర్యోధనుడు దుశ్యాసనుడు వీళ్ళంతా కూడా ధర్మాన్ని తప్పినప్పుడు చివరికి వీళ్ళందరూ పడుకున్నప్పుడు రాత్రి సమయంలో వాళ్ళ సైన్యాన్ని అంతా చంపడానికి కూడా దుర్యోధనుడు వాళ్ళు వచ్చేస్తారు. యాక్చువల్గా అయితే సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ఇంకా యుద్ధం చేయకూడదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి అర్జునుడు ఒంటరిగా చీకట్లోనే యుద్ధం చేయగలగడము అని అంటే అది ఓన్లీ అర్జునుడి వల్లనే సాధ్యమైంది. అంటే వాళ్ళు అంటారు అన్ని అధర్మాలు తప్పుతున్నాం కదా, ధర్మయుద్ధం కాస్త అధర్మ యుద్ధంగా మారిపోతుంది కదా, మరి చీకట్లో ఎలా యుద్ధం చేస్తారు అని అంటే అప్పుడు అర్జునుడు ఒక డైలాగ్ వేస్తారు. ఒంటి చేత్తో నేను చీకట్లో అయినా యుద్ధం చేయగలను, సరే కానీ అంటే మనం యుద్ధం చీకట్లో కూడా చేసేద్దాం, రాత్రిపూట కూడా యుద్ధం చేసేద్దాము అని చెప్పేసి ఛాలెంజ్ చేసినప్పుడు శత్రు సైన్యం భయపడిపోదు. వాళ్ళందరికీ తెలుసు అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళందరికీ తెలుసు చీకట్లో యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయం వాళ్ళందరికీ తెలుసు. అది అర్జునుడు ఒక సాధన అలా ఉందన్నమాట. అందుకనే అర్జునుడిని గూఢకేశ అని అంటారు. సో గూఢకేశ అంటే నిద్రని జయించినటువంటి వాడు అన్నమాట. సో అది అర్జునుడికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం. సో ఇలాంటి కొన్ని లక్షణాలు, ఇది రెండవ లక్షణం. సో ఈ రెండవ లక్షణం కూడా అర్జునుడి యొక్క సక్సెస్కి కారణం. దీని గురించి, ఈ ఏకాగ్రతకు గురించి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అనేటువంటి విషయం 2వ అధ్యాయం 41వ శ్లోకంలో కృష్ణుడు ఏకాగ్రతకి సంబంధించినటువంటి ఒక విషయాన్ని తెలియజేయటం అనేది జరిగింది. వ్యవసాయాత్మికా బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాకాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. ఈ మార్గమును ఉన్నవారు స్థిర ప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగి ఉండరు. ఓ కురునందన, స్థిర ప్రయోజనము లేని వారి బుద్ధి అనేక విధములుగా ఉండును. ఎప్పుడైతే మనము మన యొక్క కాన్సన్ట్రేషన్, మనం ఒక స్థిర ప్రయోజనం కోసం మనం పనిచేయాలి, అంటే ఎప్పుడు మారకూడదు. సో ఒకసారి ఒక విషయం, ఇంకొకసారి ఇంకొక విషయం, ఇంకొకసారి ఇంకొక విషయం, ఇలాంటి ఒక ఇది ఉండకూడదు. అందుకనే బుద్ధి ఇక్కడ ప్రత్యేకించి వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటి విషయాన్ని వాడుతున్నారు, పదాన్ని వాడారు కృష్ణుడు. అంటే ఎప్పుడైతే ఫోకస్డ్గా ఉంటామో, ఎప్పుడైతే స్థిర ప్రయోజనం కోసం కనుక మనం మన యొక్క కర్మలను చేస్తామో, అప్పుడు మన బుద్ధి అనేక రకాలుగా మారదు, అనేక రకాలుగా ఆలోచనలు అనేటువంటివి రావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. ఇక తర్వాతి లక్షణం, అర్జునుడిలో ఉన్నటువంటి తర్వాత లక్షణం ఏమిటి అంటే నిరంతర సాధన. నిరంతర సాధన విషయానికి వస్తే అర్జునుడికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా అవకాశంగానే తీసుకున్నారు. అర్జునుడికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా అవకాశంగా తీసుకున్నారు. అంటే ఇప్పుడు అర్జునుడు మనకి ఒక్కొక్క లైఫ్లో అనేక సందర్భాలు ఎదురైతే ఉంటాయి, కొన్ని కొన్ని మనం సాధన చేయటానికి అనువైనటువంటి సందర్భాలు ఉంటాయి, కొన్ని సాధన చేయటానికి అనువు లేనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. మరి అయితే కొంతమంది ఇది చేయగలను, ఇది చేయలేను, ఇప్పుడు చేయలేను, ఇప్పుడు చేస్తాను అనేటువంటిది, అంటే కన్సిస్టెన్సీ ఉండదు. మన సాధనలో కూడా కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఉదాహరణకి నాకు లావు అయిపోయాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్సర్సైజ్ చేయమన్నారు, ఎక్సర్సైజ్ చేయమన్నారు, ప్రతిరోజు కనీసం 1 గంట పాటు నువ్వు వాకింగ్ చేయాలి, నువ్వు వాకింగ్ చేస్తే తప్ప నీ బాడీలో ఉన్నటువంటి అన్ని బ్యాలెన్స్ అవుతాయి, అప్పుడు నువ్వు హెల్దీగా ఉంటావు, బాడీ ఫిట్గా అవుతుంది అని చెప్తే
సరే అని మొదలు పెడతాం, సంకల్పం తీసుకుంటాం, చెయ్యాలి అనేటువంటి సంకల్పం తీసుకుంటాం. కానీ నాలుగు రోజులు చేసిన తర్వాత ఐదో రోజు ఏం చేస్తాంలే, ఇంకా ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాంలే, మళ్ళీ రేపు వెళ్దాంలే అని అనుకుంటాం. అంటే మన యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేటువంటిది దృఢమైనటువంటి సంకల్పంగా మనకు లేదు. ఒకరోజు చేస్తాం, ఒకరోజు చెయ్యం, ఒకరోజు 1 అవర్ చేస్తాం, ఒకరోజు 1/2 అవరే చేస్తాం, ఇంకొక రోజు చెయ్యను కూడా చెయ్యం. అంటే అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి మన సంకల్పం మారిపోతూ ఉంటుంది. మనం సంకల్పం తీసుకుని ఉన్నా కానీ మనం దాన్ని ఆచరించాం. సో ఇది ఒక లక్షణం ఏదైతే మనలో ఉందో అది కూడా మన యొక్క ఫెయిల్యూర్కి కారణం. కానీ అర్జునుడికి అలా లేదు. అర్జునుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ, ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఆయన సాధన అనేటువంటిది ఆపలేదు. అందుకని లక్క ఇంట్లో పాండవుల్ని ఉంచి కౌరవులు వాళ్ళని దహనం చేయాలి అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు హస్తినాపురాన్ని వదిలేసి వాళ్ళు అరణ్యంలో ఉండిపోతారు కొంతకాలం. అరణ్యంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏ విధంగా, మరి అరణ్యంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఏమైనా సాధన ఆపారా అంటే ఆపలేదు. వాళ్ళు ఒక క్షత్రియులుగా వాళ్ళ యొక్క ధర్మాన్ని ఏ విధంగా అయితే నిర్వర్తించాలో వాళ్ళు అలానే చేశారు. కాకపోతే వేషం మాత్రం బ్రాహ్మణ వేషం వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వెంటనే హస్తినాపురం వెళ్ళాలి అని అనుకోలేదు. ఎందుకంటే కౌరవుల వల్ల వీళ్ళకి ఇలాంటి ఒక ప్రమాదం ఉంది అనేటువంటి విషయం లక్క ఇంటి సన్నివేశం తర్వాతనే వాళ్ళకి తెలిసింది. కౌరవులు చివరికి మనల్ని చంపైనా చంపేస్తారు అనేటువంటి, చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు అనేటువంటి విషయం వాళ్ళకి లక్క ఇంటిని దహనం చేసినప్పుడు మాత్రం తెలిసిపోయింది. అందుకని కొంతకాలం మనం దూరంగా ఉందాం వీళ్ళకి, మనం ప్రయత్నాలు అంటే అప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అప్పుడేమి వాళ్ళు లగ్జరియస్ లైఫ్లో లేరు, వాళ్ళేమి అంతఃపురంలో లేరు, వాళ్ళేమి గురువు ఆధ్వర్యంలో లేరు, లేకపోతే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు లేవు. అయినా కానీ వాళ్ళు అరణ్యాల్లో ఉన్నా కానీ ఆ సమయంలోనే వాళ్ళు ద్రుపద మహారాజు యొక్క కూతురు అయినటువంటి ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకోవడం అనేది జరిగింది. మరి అది ఎలా సాధ్యమైంది? వాళ్ళు మరి ఇప్పుడు అరే ఇప్పుడు నా పరిస్థితులు బాగాలేదులే అని చెప్పేసి మనం ఏమైనా చేతులు కట్టుకొని మనం చేయాల్సినటువంటి కర్మలు ఆపేశారా వాళ్ళు? అంటే ఆపలేదు. సో ఆల్ టైం ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు వాళ్ళ సాధన అలానే చేస్తారు. మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకొని వాళ్ళు భార్యగా పొందడం అనేటువంటిది జరిగింది. సో ఈ సాధన అనేటువంటిది ఎంత నిరంతరంగా ఉండడం వల్ల మనలో పెరిగేటువంటి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అని అంటే ఇది ఒక సన్నివేశం. ఒక ఉదాహరణకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మామూలుగా రీసెంట్గా జరిగింది, మేము ఒకసారి టూర్ వెళ్ళాము. టూర్ వెళ్ళినప్పుడు బోట్లో మేము వాటర్ని క్రాస్ చేయాలి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి. ఆ బోట్ ఎలా ఉంటుంది అంటే చిన్న రౌండ్గా తెప్పలాగా ఉంటుంది. సో దాని మీద ఎక్కేటప్పుడు మనం ఇటువైపు కాలు పెట్టాం అనుకోండి, అది పైకి లెగుస్తుంది, రెండో వైపు పైకి లెగుస్తుంది. ఎక్కి కూర్చున్న తర్వాత కూడా మనం ఒక సైడ్ కూర్చుంటే ఇంకొక సైడ్ లెగుస్తున్నట్లు అవుతుంది. మరి అది మనం దాన్ని బ్యాలెన్స్ చేయలేము. ఒకవేళ ఆ బోటును కనుక నడిపేటువంటి వ్యక్తి కనుక మనతో పాటు లేకపోతే మనం భయపడిపోతాం, మనం నీళ్ళలో కూడా కింద పడిపోతాం, మునిగిపోయే అవకాశం కూడా ఉంది. కానీ మరి ఆ బోట్ నడిపే వ్యక్తికి ఆ భయం లేదు. ఆయన ఏం చేస్తాడు, మంచిగా కూర్చుంటాడు, ఎటువైపు అయితే లెగుస్తుంది అనుకుంటాడో అటువైపు కాలు చాపుతాడు, రెండో వైపు కాలు ముడిచేస్తాడు. మరి మనుషులందరూ ఎక్కిన తర్వాత ఎవరైనా అటువైపుకి ఇటువైపుకి వెళ్తున్నారు అనుకోండి, మళ్ళీ రెండో వైపు కనుక లెగుస్తుంది బోటు అని అనుకున్నప్పుడు రెండో వైపు కాలు చాపుతారు. అంటే ఆయన టెక్నిక్ తెలుసు. ఎందుకు అలా తెలిసింది ఆయనకి అంటే బోట్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, బోట్ని ఏ విధంగా మునగకుండా అన్ని వైపులా బరువుల్ని ఒకే రకంగా ఉంచే విధంగా ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి విషయం ఆ బోట్ నడిపే వ్యక్తికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు అదే పని చేస్తున్నాడు కాబట్టి, ప్రతిరోజు సాధన చేస్తాడు ఆయన. ఆ బోట్ని బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది ఆయనకి అవగాహన అయిపోయింది, అందుకని అది చేయగలిగాడు. కాబట్టి మనము కూడా ఎప్పుడైనా సరే ఏదైనా సరే సాధించాలంటే అప్పటికప్పుడు చేస్తే రాదు. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు నైట్ చదివితే పాస్ కాం, పాస్ అయినా కానీ మంచి మార్కులు రావు. కాబట్టి సాధన అనేటువంటిది అది మన యొక్క దైనందిన జీవితంలో భాగం అయిపోవాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని చివరి వరకు మనము గెలవగలుగుతాం. సో ఎగ్జామ్లో అంటే ఫైనల్ ఎగ్జామ్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అంటే యూనిట్ టెస్ట్లలో, స్లిప్ టెస్ట్లలో, సర్ప్రైజ్ టెస్ట్లలో, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో, ప్రీ ఫైనల్లో కూడా మనం పెర్ఫామ్ చేయాలి. అప్పుడే మనకి ఫైనల్ ఎగ్జామ్లో పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
సక్సెస్ కి మెయిన్ లక్షణం ఏమిటి అని అంటే ఒక ఇంపార్టెంట్ లక్షణం ఏమిటి అని అంటే మన సాధన నిరంతరము ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని చేయించగలం. ఇంకా దీని గురించి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారో చూద్దామండి. యయా స్వప్నం భయం శోకం విషాదం మధమేవ చ న విముంచతి ధర్మేధ ధృతిహి సా పార్థతామసి. ఓ పార్థ, ఇక స్వప్నము భయము శోకము విషాదము భ్రాంతి అనువాని దాటలేనటువంటి మందబుద్ధితో కూడిన నిశ్చయము తమోగుణముకు సంబంధించినట్టి. అంటే మనము ఏదో గోల్స్ని సక్సెస్ గోల్స్ని సాధించాలి అని చెప్పేసి కలలు మాత్రమే కని, లేకపోతే కళల్లోనే నేను సాధించేశాను అని అనుకోవడము లేదు అని అంటే మనం సాధించాలి అనుకున్నటువంటి గోల్ని చూసి ముందే మనం భయపడిపోవడము, ఏడవడము, ఏదో ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కూడా లక్షణాలు, తమోగుణానికి సంబంధించినటువంటి లక్షణాలు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో తెలియజేస్తారు. కాబట్టి ఇవన్నీ మనం వదిలేయాలి. సో మనము ప్రాక్టికల్గా ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రాకపోతే చూస్ కలలు కంటమో, కలలు కంటూ ఏమీ చేయకపోతే సక్సెస్ని సాధించలేము. కలల వరకే పరిమితం కాకూడదు, కలలు కనాలి, కానీ దాన్ని కార్యరూపం దాల్చే విధంగా మన యొక్క కర్మలు ఉండాలి. అలా కలల్ని కార్యరూపంలోకి కనుక దాల్చకపోతే సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు, కలల్లానే మిగిలిపోతుంది. కార్యరూపంలో దాల్చేటప్పుడు కూడా మనం అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. చెయ్యొచ్చా, చెయ్యకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇలాంటివన్నీ, అంటే చేయడానికంటే ముందే భయపడిపోతాం. సో ఇవన్నీ కూడా మనల్ని సక్సెస్ వైపుకి తీసుకెళ్ళవు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. అలా అని బ్లైండ్గా అనుకున్నాం కదా అని చెప్పేసి అనుకున్నటువంటిది మంచిదా కాదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, మినిమం అంచనా కూడా వేయకుండా ఒక అంచనాకి రాకుండా ఏదైనా పని మొదలు పెట్టడం కూడా తప్పే. ఒకవేళ నీ యొక్క గట్ ఫీల్ ప్రకారంగా, లేకపోతే నువ్వు నీ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో మెంటర్స్ ద్వారా నీ యొక్క నీకున్నటువంటి ఐడియాని బ్రెయిన్ స్ట్రామ్ చేసిన తర్వాత, వాళ్ళతో చర్చించిన తర్వాత, వాళ్ళ సలహా కూడా తీసుకున్న తర్వాత నీకు అనిపించింది అనుకోండి, ఒకవేళ ఓకే నేను ఈ విధంగా చేస్తే 100% నేను సక్సెస్ అవుతాను, అట్లీస్ట్ 80% నాకు బయట నుంచి వచ్చినటువంటి ఒపీనియన్స్ కూడా నేను సక్సెస్ అవుతాను అని అనిపించినప్పుడు దాంట్లో మనం ముందుకు వెళ్ళడానికి మళ్ళీ భయపడకూడదు. సో అలా మనం భయపడకుండా కనుక మనం మన యొక్క కర్మల్ని చేస్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అనేటువంటిది సాధిస్తాం. సో సక్సెస్ ఈజ్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ద పెర్సిస్టెన్స్ త్రూ ఫెయిల్యూర్. సో అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఫెయిల్యూర్ లేనంత మాత్రాన నేను సక్సెస్ అయిపోయాను అని చెప్పేసి అనుకోవద్దు. కానీ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటూ మనము సక్సెస్ని సాధించడం అనేటువంటిది అవసరం. ఇక నాలుగవ లక్షణం ప్రణాళిక. అంటే ఏదైనా సరే ప్లాన్ లేకుండా మనము ఏది సాధించలేము. నేను ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు అప్పటికప్పుడు రాత్రికి రాత్రే విజయం అనేది వచ్చేది. దాన్ని అచీవ్ చేయడానికి కొంత ప్లానింగ్ అనేది అవసరం. ఈవెన్ మీరు చూస్తే క్రికెట్లో ఏదైనా ఒక టీం గెలిచింది అంటే ఏదో ఫ్లూక్లో గెలిచేది. ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ, స్పోర్ట్స్ ఆడేటువంటి వాళ్ళు చాలా స్ట్రాటజీ చేస్తారు, ప్లాన్ చేస్తారు, సాధన చేస్తారు. శత్రుపక్షం వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటి దానికి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఎవరు ఎలాంటి బాల్ వేస్తారు, ఎలాంటి బాల్ వేసినప్పుడు మనం ఎలా డిఫెండ్ చేయాలి, ఎలా ఆడితే మనం దాన్ని షాట్ కొట్టడానికి అవుతుంది, ఏ విధంగా మనం వాళ్ళని జయించవచ్చు అనేటువంటిది ఒక ప్రణాళిక. ఈ ప్రణాళిక అనేటువంటిది లేకుండా మనం ఎప్పుడైనా సరే యుద్ధ భూమిలోకి దిగితే అవతల వాడు శక్తిమంతుడు. సో దాన్ని తక్కువ ఎప్పుడు అంచనా వేయకూడదు. వాళ్ళని గెలవడము అనేటువంటిది మనం వాళ్ళకంటే ఎక్కువ మెంటల్గా థింక్ చేయాలి, ఫిజికల్గా కూడా వర్క్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం వాళ్ళని గెలిచేటువంటి ఒక అవకాశం ఉంటుంది. మరి పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరినీ ఓడించేశారు. మరి పాండవులు
ప్రణాళిక చేయకూడదు గెలిచారా? లేదు. వాళ్ళు ప్రతిదీ కూడా ప్లాన్ చేసి గెలిచారు. ఎలా? ఇప్పుడు చూస్తే పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. ఓకే, సో ఇప్పుడు పాండవుల విషయం చూస్తే పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. మరి అరణ్యవాసానికి వెళ్ళినటువంటి పాండవులు వాళ్ళకి సరైనటువంటి ఒక అవకాశము లేదు. వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళు వాళ్ళ ప్రణాళికను చేసుకున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు. ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ప్రణాళిక చేశారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అర్జునుడు అయితే నేను తపస్సు చేయాలి అని అనుకున్నాడు. సో అర్జునుడు తపస్సు చేయాలి అని అనుకొని శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణే ఓడించి చివరికి పాశుపతాస్త్రాన్ని సంపాదించడం అనేది జరిగింది. అంతేకాదు, చాలా మంది దేవీ దేవతలను కూడా ఆయన ప్రసన్నం చేసుకొని అందరు దేవీ దేవతల దగ్గర నుంచి కూడా ఆయన అస్త్రాలను పొందడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక్కొక్కసారి మనకి కొన్ని సందర్భాలు మనము అంటే దాన్ని మనకి కష్టాలలాగా అనిపిస్తాయి. ఏ విధంగా అయితే ఇప్పుడు అర్జునుడికి పాండవులకి ఏ విధంగా అయితే ఈ అరణ్యవాసం ఉందో, ఈ అరణ్యవాస సమయంలో వాళ్ళకి ఇల్లు లేదు, అరణ్యాల్లోనే ఉన్నారు. కానీ ఈ సమయాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకున్నారు చూడండి. ఎప్పుడైతే అరణ్యవాసం కంప్లీట్ అవుతుందో, అరణ్యవాసం కంప్లీట్ అయ్యి కౌరవుల్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి బలాన్ని వాళ్ళు సమకూర్చుకున్నారు. అరణ్యవాసం సమయం 12 సంవత్సరాల పాటు వాళ్ళు బలాన్ని కూడగట్టుకున్నారు. మరి కౌరవులు ఏమనుకున్నారు? వీళ్ళు ఓడిపోయారు మా మీద జూదంలో, అందుకని ఈ యొక్క జూదంలో ఓడిపోయి మేము గెలిచాము అని వాళ్ళు అనుకున్నారు. కానీ రాబోయే విజయానికి వీళ్ళు తయారీ చేస్తున్నారు, తయారవుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. సో అర్జునుడు ఎంత గొప్పవాడు కాకపోతే పరమశివుణ్ణే ఓడించగలుగుతాడు. సో శివుడితోటి యుద్ధం చేసి శివుణ్ణే మెప్పించి శివుడి నుంచి పాశుపదాస్త్రం తీసుకోగలిగారు అర్జునుడు. అంతేకాదు, ఆయన దేవతాలోకాలకు కూడా వెళ్ళారు. ఏ వ్యక్తి కూడా దేవతాలోకాల్లోకి వెళ్ళలేదు, అది కూడా శరీరంతో. ఈ శరీరంతో దేవతాలోకాల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి అర్జునుడు. ఇంకొకటి మన అర్జునుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది రాక్షసులతోటి ఇంద్రుడికి ఇబ్బంది కలుగుతుంది. అలాంటి ఇంద్రుడిని ఆ రాక్షసుల బారి నుంచి తప్పించి ఆ రాక్షసుల వల్ల ఎలాంటి భయము లేకుండా ఇంద్రుడికి సేఫ్టీ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి అర్జునుడు. మరి ఇంద్రుడు ఎలాంటి వాడు అని అంటే ఇంద్రసింహాసనం కోసం ఆయన ఏమైనా చేస్తారు. సో మనం స్క్రిప్చర్స్ లో చూస్తే అనేక సందర్భాల్లో ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఎలా చేసేవాళ్ళు, ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, సో ఏ విధంగా తన సింహాసనాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి కర్మలు చేసేటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనము అనేక సందర్భాల్లో మనం ఇంద్రుడి గురించి చదవడం కూడా జరిగింది. అంటే తన సింహాసనానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఇంద్రుడు అర్జునుడిని తన సింహాసనంలో అర్ధభాగం ఇచ్చి కూర్చోమన్నాడు. మరి అంతకంటే గొప్ప సక్సెస్ ఇంకేమైనా ఉంటుందా? భౌతికంగా ఒక వ్యక్తి సాధించేటువంటి సక్సెస్లో ఇంద్రుడి సింహాసనంలో హాఫ్ సింహాసనాన్ని మనం పొందగలగడము అని అంటే అంతకు మించినటువంటి సక్సెస్ ఎవరికైనా ఉంటుందా? అది అర్జునుడు సాధించాడు. సో అది అర్జునుడి యొక్క గొప్పతనం. కాబట్టి ఈ అరణ్యవాస సమయంలో ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా, అర్రే మనకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి పరిస్థితులను చూసి ఏడవకుండా, పరిస్థితుల్ని అణువుగా చేసుకొని ఆ పరిస్థితుల నుంచి మనం ఏ విధంగా శక్తిని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఏదైతే ఉందో అది ప్రణాళిక. సో ఈ ప్రణాళిక అనేటువంటిది లేకపోతే ఒకవేళ అరణ్యవాసంలో ఉన్నప్పుడు మనం కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ గడ్డు పరిస్థితి పోయిందాక ఎక్కడో ఒక చోట తలదాచుకుందాము, ఇది తలదాచుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే మనకి మంచి పరిస్థితి వస్తుందో అప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటే తిరిగి
తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కౌరవులతో యుద్ధం చేసి ఓడిపోయి ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ అలా జరగలేదు, తిరిగి పూర్తి శక్తితో వచ్చారు. కౌరవులు ఎదుర్కోలేనంత శక్తిని వీళ్ళు పొందారు. సో కౌరవుల వైపు మరి భీష్ముడు ఉన్నా, కౌరవుల వైపు ఇంకా ద్రోణాచార్యుడు ఉన్నా, ఇంతమంది ఉన్నా కానీ హరే కృష్ణ. సో కౌరవుల వైపు ఇంతమంది గొప్ప గొప్ప యోధులు ఉన్నా కానీ ప్రతి యుద్ధం చేయగలిగినటువంటి గొప్ప గొప్ప యోధులు ప్రతి ఒక్కరిని కూడా ఓడించగలిగేటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు సంపాదించారు. అది వాళ్ళు చేసినటువంటి ప్రణాళిక. సో ఇంకా నెక్స్ట్ లక్షణానికి వెళ్తే అర్జునుడిలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహం. సో ఎంత ఇంద్రియ నిగ్రహం ఉంది అని అంటే అర్జునుడిలో ఒకసారి అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు, అంటే దేవతలోకానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఊర్వశి తనని ఆకర్షిస్తుంది, అర్జునుని ఆకర్షిస్తుంది. ఎందుకంటే అర్జునుడు చాలా శక్తిశాలి. సో ఆయన ఓన్లీ భూమి మీద ఉన్నటువంటి రాజులనే కాదు, దేవతాలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఓడించినటువంటి వ్యక్తి. ఈవెన్ చిత్రరథుడు కూడా ఓడించారు ఆయన, గంధర్వుడైనటువంటి చిత్రరథుడు కూడా ఓడించారు. చిత్రరథుడు అంటే చాలా గొప్ప యోధ, సో గంధర్వులలోనే ఉత్తమమైనటువంటి వాడు. అలాంటి చిత్రరథుడు కూడా ఓడించి ఆయన నుంచి కూడా గొప్ప ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి అర్జునుడు. అంతేకాదు, ఇప్పుడు మీరు చూస్తే ద్రుపద మహారాజుని కూడా అర్జునుడు ఓడించాడు. ఎప్పుడు మనకి ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి తీసుకురమ్మన్నప్పుడు, మరి ఆయన ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేశాడు. ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు మరి పాండవులు ముందు వెళ్ళలేరు ద్రుపదుడి దగ్గరికి. ఒకవేళ పాండవులు ముందు వెళ్ళి ద్రుపదుడిని గెలుచుకొని ద్రుపదుడిని తీసుకొచ్చి ద్రోణాచార్యుడికి అప్పచెప్పారనుకోండి, కౌరవులు ఏమంటారంటే ముందు మేము వెళ్తే మేము కూడా బంధించగలిగి ఉండేవాళ్ళము, ముందు మీరు వెళ్ళారు కాబట్టి మీరు బంధించారు అనేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ముందు కౌరవులు వెళ్తారు. కౌరవులు అందరినీ ఓడిస్తాడు ద్రుపదుడు ఒంటి చేత్తో. కౌరవుల్లో ద్రుపదుణ్ణి బంధించేటువంటి శక్తి లేదు. సో అంత గొప్ప యుద్ధ వీరుడు ద్రుపద మహారాజు. మరి అలాంటి ఒక గొప్ప యోధుణ్ణి అర్జునుడు ఒంటరిగా బంధించగలిగారు. మరి అర్జునుడు బంధించారు కదా అని చెప్పేసి మరి అప్పుడు ద్రుపదుడు ఏమవుతాడు, శత్రువు అవుతాడు అర్జునుడికి. మరి ద్రుపదుడు శత్రువు అయినప్పుడు మరి శత్రువు ఇంకొక శత్రువు పట్ల ఎలాంటి ఒక ఒపీనియన్ కలిగి ఉంటాడు, ఎలాంటి ఒక ప్రవర్తన కలిగి ఉండాలి, ఎప్పుడు కనపడినా సరే చంపేయాలి అన్నటువంటి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళల్లో. కానీ అర్జునుడు గొప్పతనం ఏంటో చూడండి, ఏ ద్రుపదుడినైతే బంధించాడో ఆ ద్రుపదుడే తన కూతుర్ని అర్జునుడికి మాత్రమే ఇవ్వాలి అని అనుకుంది. అంటే శత్రువుతో కూడా మెప్పులు పొందగలిగేటువంటి వ్యక్తి అర్జునుడు, శత్రువుడు కూడా ఇష్టపడేటువంటి వ్యక్తి. అంటే అంతకంటే ఇంకా విజయం అనేటువంటిది ఇంకోటి ఉండదు. అంటే మనం విజయం సాధించాలి అని అంటే ముందు మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది కూడా విషయం ఇంపార్టెంట్. మనం మనతో ఎలా ఉంటున్నాము, మనం మన ఇతర మిత్రులతో ఎలా ఉంటున్నాము, మనం ఇతర శత్రువులతో ఎలా ఉంటున్నాము అనేటువంటిది మన యొక్క విజయానికి కారణమవుతుంది. చివరికి శత్రువుతోటి కూడా ప్రేమించబడటము అనేటువంటిది ఏదైతే ఉందో అది అర్జునుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఎందుకు అలా అయింది అని అంటే విజయాన్ని సాధించిన తర్వాత కూడా ద్రుపదుడికి ఒక్క చిన్న గాయం కూడా కాలేదు. ద్రుపదుణ్ణి కొట్టడమో ద్రుపదుణ్ణి గాయపరచడమో అర్జునుడి యొక్క ఉద్దేశం కాదు. రెండవది, ద్రుపదుడు ద్రోణాచార్యుడికి సహచరి, ఫ్రెండ్, మిత్రుడు. ఇంకోటి, ఇద్దరు కూడా ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేశారు. అంటే అర్జునుడి దృష్టిలో ద్రోణాచార్యుడికి ఉన్నంత విలువ ద్రోణాచార్యుడి మిత్రుడికి కూడా ఉంటుంది. అంటే ద్రోణాచార్యుడి మిత్రుడు ద్రోణాచార్యుడికి ఇప్పుడు శత్రువు అయ్యాడు కదా అని చెప్పేసి మన ప్రవర్తన నా గురువు యొక్క శత్రువు నాకు కూడా శత్రువే అన్నట్లు ఉండకూడదు. సో మనం అందరితోటి మిత్రత్వాన్ని కలిగి ఉండాలి. గురుదక్షిణగా ద్రోణాచార్యుడు అడిగాడు కాబట్టి ఈయన వెళ్ళి యుద్ధం చేయడం జరిగింది. కానీ ఈయనకి పర్సనల్గా ద్రుపదుడితో ఎలాంటి శత్రుత్వం ఉంది? అందుకని చాలా గౌరవంగా, అంటే ఒక గురువుని ఏ విధంగా గౌరవించాలో అదే విధంగా ద్రుపదుడిని కూడా గౌరవించాడు. అంత శక్తి ప్రదర్శించినా కానీ, ద్రుపదుణ్ణి బంధించే అంత శక్తి ఉన్నా కానీ, బంధించిన తర్వాత కూడా
ఆయనకి గౌరవించి ఆయన్ని సాదరంగా తీసుకొచ్చి ఆయన బాధ్యతగా తీసుకొచ్చి ద్రోణాచార్యుడి ముందు ఉంచారే తప్ప ద్రుపదుడి మీద ఆయన శత్రుత్వాన్ని చూపించలేదు, గెలిచాను అనేటువంటి గర్వాన్ని చూపించలేదు, నీకంటే నేను గొప్ప యోధుణ్ణి అనేటువంటి ఒక ప్రదర్శన అక్కడ చేయలేదు. అందుకనే అర్జునుణ్ణి, అర్జునుడి యొక్క శక్తిని, అర్జునుడికి ఉన్నటువంటి గుణాలని ద్రుపదుడు నచ్చాడు. అందుకనే నా కూతురికి వివాహం అంటూ చేస్తే అర్జునుడు లాంటి ఒక వ్యక్తితో వివాహం చేయాలి, కానీ ఇంకా అర్జునుడు తప్ప వేరే ఎవరు కూడా నా కూతురికి సరైనటువంటి వాడు కాదు అనుకుంటున్నారు. అదే మనమైతే మనల్ని ఎవరన్నా వచ్చి బంధించారనుకోండి, ఆయన మీద శత్రుత్వం తీసుకోవడం కదా, కుటుంబం మొత్తం నాశనం కావాలని కోరుకుంటాం. సో అలాంటి ఒక గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి అర్జునుడు, అందుకనే ఆయన సక్సెస్ సాధించగలిగారు. అయితే ఈ ఇంద్రియ నిగ్రహం విషయానికి వస్తే, ఈయన ఎప్పుడైతే చిత్రరథ గంధర్వుణ్ణి ఓడించారో అప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఊర్వశి తనతో సహచర్యం చేయమని కోరుకుంటుంది. మరి ఇంద్రుడు తండ్రి, అర్జునుడికి ఇంద్రుడు తండ్రి, ఊర్వశి ఇంద్రుడికి ఇంద్రుడి యొక్క సభలో నాట్యం చేసేటువంటి ఒక స్త్రీ. మరి తండ్రి దగ్గర నాట్యం చేస్తూ తండ్రికి సంతోషాన్ని కలిగించేటువంటి స్త్రీ మరి ఈయనకి తల్లితో సమానం. మరి అందుకనే ఊర్వశి యొక్క ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తారు, సింపుల్గా చెప్పేస్తారు ఊర్వశితోటి, నేను నీకు పుత్రుడు లాంటి వాడిని, నువ్వు నాకు తల్లి లాంటి దానివి, సో నాకు నీకు ఇలాంటి రిలేషన్ అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని ఊర్వశికి చాలా సున్నితంగా చెప్పి తిరస్కరించడం అనేటువంటిది జరుగుతుంది. అదే పరిస్థితుల్లో ఇంకొక కొంతమంది ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారు ఊర్వశి పట్ల? పురూరవుడు అని చెప్పేసి మనకి భాగవతంలో ఒక స్టోరీ వస్తుంది, పురూరవుడు. సో పురూరవుడు ఏం చేస్తాడంటే గొప్ప తపస్సు చేసి భగవంతుణ్ణి మెప్పించాలి అని కోరుకుంటారు. ఆయన తపస్సు చేస్తారు, కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత ఇంద్రియ నిగ్రహం కోసమే ఈ తపస్సులన్నీ. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం జరుగుతుందో అప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతాడు. మరి ఈయన ఇంద్రియాలు నిగ్రహింపబడ్డాయా, ఇంద్రియాలు నిగ్రహింపబడలేదా అనేటువంటి పరీక్ష మరి మధ్య మధ్యలో జరుగుతూ ఉంటుంది, భగవంతుడు చేస్తూ ఉంటారు. మరి ఇంద్రుడు ఒకసారి ఊర్వశిని పంపిస్తారు పురూరవుడి దగ్గరికి. సో పురూరవుడి దగ్గరికి ఊర్వశిని పంపించినప్పుడు ఈయన తపస్సు అంతా భగ్నం అయిపోతుంది, ఊర్వశితో ఎంజాయ్ చేసేస్తారు, ఊర్వశి ద్వారా ఒక పుత్రుడు కూడా కంటారు. ఆ తర్వాత ఇంకా వీడు తపస్సుకి పనికిరాడు, ఇక వీడు భగవంతుణ్ణి ప్రసన్నం చేయలేడు అని ఎప్పుడైతే రుజువు చేస్తుందో ఊర్వశి, ఆ పుత్రుడిని అక్కడనే వదిలేసి, పురూరవుడిని అక్కడనే వదిలేసి మళ్ళీ ఆమె దేవతాలోకాలకి వెళ్ళిపోతుంది. కానీ పురూరవుడు మాత్రం భగవంతుడు ధ్యానం మానేసి ఊర్వశి ధ్యానం మొదలుపెట్టేస్తాడు. అంటే నువ్వు ఎంత గొప్ప తపస్సు చేసినా కానీ నీ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేటువంటిది కష్టం, కానీ అలాంటి ఒక ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అర్జునుడిలో ఉంది. ఊర్వశి లాంటి గొప్ప అందగత్తె ప్రపోజ్ చేస్తేనే అర్జునుడు తిరస్కరించాడు. సో తనకు తెలుసు ఎప్పుడు ఏం చెయ్యాలి, ఎప్పుడు ఏం చెయ్యకూడదు అనేటువంటి విషయం అర్జునుడికి బాగా తెలుసు. సో అలాంటి నిగ్రహ శక్తి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నిగ్రహ శక్తే అర్జునుణ్ణి ఇంద్రుడి ఎడ ఇంద్రుడు కూడా చివరికి అర్జునుడికి వరాలు ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా వరాలు ఇవ్వడం అనేది జరిగింది. అందరు దేవతలు వాళ్ళ వాళ్ళ అస్త్రాలను తీసుకొచ్చి, వాయుదేవత వాయు అస్త్రాన్ని, వరుణదేవుడు వరుణాస్త్రాన్ని, అగ్నిదేవుడు అగ్ని అస్త్రాన్ని, అందరూ తల తల వాళ్ళ యొక్క ఇంద్రుడు వజ్రాయుధాన్ని కూడా ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు అర్జునుడి దగ్గర లేనటువంటి ఆయుధం లేదు, దేవతలందరినీ మెప్పించగలిగారు. ఒకవేళ అక్కడ కనుక ఇంద్రియ నిగ్రహం లేకుండా పతనం చెందున్నాడు అనుకోండి, ఈ దేవతలందరూ ప్రసన్నమై ఉండేవాళ్ళు కాదు, దేవతలందరూ కూడా ఆయన్ని ఇంత గొప్పగా చూసేవాళ్ళు కాదు, దేవతలందరూ కూడా ఆయనకు వరాలు ఇచ్చి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి సక్సెస్కి నిగ్రహం అనేటువంటి ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇంద్రియాలని కంట్రోల్గా ఉంచుకోవడం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఉంటేనే అర్జునుడిలాగా సక్సెస్ సాధిస్తాం, లేదు అంటే పురూరవుడిలాగా ఫెయిల్ అయిపోతాం, మన గమ్యంలో మన మార్గ మధ్యమంలోనే వెనక్కి తిరిగిపోతాం. సో అలా జరగకూడదు. నెక్స్ట్ వచ్చేసి నిర్భయత్వం. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కర్మలు చేయాలి,
ఆ కర్మలు చేసేటప్పుడు మనకి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా తెలుసు. అయినా సరే ఆ కర్మలు చేయాలి. చాలామంది చేస్తే మంచి జరుగుతుంది కానీ ఎవరికి? నాకు కాదు. వేరే ఎవరికో మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరగచ్చేమో, కానీ నాకు కీడు జరుగుతుంది, నేను పతనం చెందేస్తాను అని అనుకున్నప్పుడు మనం ముందుకెళ్ళాం, ఆ పని చేయడానికి కూడా ముందుకెళ్ళాం. కానీ అర్జునుడు అలా కాదు. నాకేం జరుగుతుంది, నేనేమైపోతాను అనేటువంటి ఆలోచన అర్జునుడిలో లేదు. ఏదైనా ఒక సందర్భంలో ఒక కర్మ చెయ్యాలి, ఆ కర్మ చేస్తేనే కరెక్టు, ఆ కర్మ చేయటం వల్ల నాకు నష్టం జరుగుతుంది అని ఆయనకు అనిపించినా సరే ఆ సమయంలో ఆ కర్మను చేయటానికి ముందుకు వెళ్తారు అర్జునుడు. అది కూడా నిర్భయంగా. సో అలాంటి ఒక సందర్భాన్ని మనకి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇందాక చెప్పినటువంటి స్టోరీలో ఊర్వశిని ఎప్పుడైతే నిరాకరించాడో, ఊర్వశిని నిరాకరించినప్పుడు ఊర్వశి ఒక శాపం ఇస్తుంది అన్నమాట. ఊర్వశి ఇచ్చినటువంటి శాపం వల్ల అర్జునుడు నపుంసకుడుగా మారిపోతాడు. నపుంసకుడుగా మారిపోయి అంటే మన విరాట్ రాజు కొలువులో నపుంసకుడుగా ఉంటారు కొంతకాలం, ఒక సంవత్సరం పాటు. అరణ్యవాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం ఒక సంవత్సరం చేయాల్సినప్పుడు అర్జునుడు నపుంసకుడుగా విరాట్ రాజు కొలువులో ఉంటారు. సో విరాట్ రాజు కొలువులో ఉన్నారు అంటే ఇప్పుడు ఊర్వశి ద్వారా పొందినటువంటి శాపం ఏదైతే ఉందో, మన అంటే మనకి ఎదురయ్యేటువంటి కష్టాలు, మనకు ఎదురయ్యేటువంటి ఇలాంటి కొన్ని సందర్భాలను కూడా మనం వాటి వరంలా మార్చుకోగలగాలి. అలా వరంలా మార్చుకున్నప్పుడే ఆ శాపం కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఏ విధంగా అయితే అర్జునుడికి ఊర్వశి ద్వారా ఇవ్వబడినటువంటి శాపాన్ని ఏ విధంగా వరంగా మార్చుకున్నాడు చూడండి. ఒక సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాసం చేయాలి, ఆ అజ్ఞాతవాసంలో ఆయనకి ఇవ్వబడినటువంటి శాపమే వరంగా మారింది. సో ఆ శాపాన్ని ఉపయోగించుకుని విరాట్ రాజు కులంలో దాక్కుంటారు. కానీ కౌరవులేం తక్కువలు కాదు, ఏదో ఒక రకంగా వీళ్ళు విరాట్ రాజు కులంలో ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకొని ఏ విధంగా అయినా సరే వీళ్ళ అజ్ఞాతవాసాన్ని చెడగొట్టాలి అని చెప్పేసి విరాట్ రాజు మీద దండెత్తడం అనేది జరుగుతుంది. ఎవరెవరు వస్తారండి విరాట్ రాజు మీద దండెత్తడానికి? కౌరవ సైన్యం 100 మందితో సహా మిగిలినటువంటి కొన్ని అక్షోహిణుల సేనను తీసుకొని భీష్ముణ్ణి, కర్ణుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి తీసుకుని విరాట్ రాజు మీద దండెత్తడానికి వస్తారు. ఒకవేళ గనక కౌరవులు గనక ఆ యుద్ధంలో విరాట్ రాజు మీద గెలిచినట్లయితే పాండవుల యొక్క అజ్ఞాతవాసం బయటకు వచ్చారు, ఆ అజ్ఞాతవాసం ఫెయిల్ అయ్యి ఉండేది. మరి ఆ యుద్ధంలో విరాట్ రాజు తరపున ఎవరు పోటీ చేసి గెలవగలరు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మహాయోధుడు భీష్ముడి మీద, కర్ణుడి మీద, ద్రోణాచార్యుడి మీద యుద్ధం చేసి గెలవగలిగినటువంటి శక్తి విరాట్ రాజుకి కానీ విరాట్ రాజు సైన్యానికి కానీ లేదు. అప్పుడు విరాట్ రాజు తన కొడుకు అయినటువంటి ఉత్తరుణ్ణి పంపిస్తారు. ఉత్తరుణ్ణి మనం చూపించినంత, మనకి సినిమాలలో చూపించినంత శక్తిహీనుడేం కాదు ఉత్తరుడు. ఉత్తరుడు చాలా శక్తివంతుడు. కాకపోతే ఆయన భీష్ముణ్ణి, ద్రోణాచార్యుణ్ణి ఓడించగలిగినంత శక్తి అయితే లేకపోవచ్చేమో, కానీ ఆయనేమి యుద్ధంలో వెనక్కి తిరిగిపోయేంత పిరికివాడేం కాదు. సో ఉత్తరుణ్ణి సెలెక్ట్ చేస్తారు. కానీ అర్జునుడికి తెలుసు, అక్కడే బృహన్నలుగా ఉన్నాడు. అర్జునుడికి తెలుసు వచ్చింది మహావీరుడు, ఉత్తరుడు యొక్క శక్తి వాళ్ళ ముందు సరిపోదు అనేటువంటి విషయం తెలుసు. మరి ఆ సందర్భంలో ఒకవేళ అర్జునుడు వెళ్ళారనుకోండి యుద్ధానికి, చాలా డేంజరస్ సిచ్యువేషన్, భయపడాల్సినటువంటి ఒక సిచ్యువేషన్. పాండవులు చేసినటువంటి 12 సంవత్సరాల అరణ్యవాసం మళ్ళీ తిరిగి చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ యుద్ధంలో అర్జునుడు కనుక వెళ్ళి అర్జునుడి ముఖం కనుక వాళ్ళు చూసి అర్జునుడు కనుక వాళ్ళు గుర్తుపడితే వాళ్ళు మళ్ళీ అరణ్యవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం చేయాలి. సో ఇలాంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మళ్ళాంటి వాళ్ళైతే లేదు లేదు, ఈ సందర్భంలో విరాట్ రాజుని గెలిపించాల్సిందే అని చెప్పేసి మనం ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి మనం ముందుకెళ్ళాం. కానీ అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడు వెళ్ళి ఓన్లీ ఉత్తరుణ్ణి, అర్జునుడు మాత్రమే, ఇద్దరే వెళ్తారు. అర్జునుడు ఉత్తరుడికి రథసారథిగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరుడు యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళని గెలుచుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు స్వయంగా అర్జునుడే యుద్ధం చేసి కర్ణుణ్ణి, భీష్ముణ్ణి, దుర్యోధనుణ్ణి, దుశ్యాసనుణ్ణి, చివరికి ద్రోణాచార్యుడైన తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుని కూడా ఓడించి అక్కడి నుంచి వాళ్ళకు అర్థం కాకుండానే మళ్ళీ
తిరిగి విరాట్ రాజు కులువులోకి రావడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఏ సమయానికి ఏది చేస్తే మంచిదో, ఏది చేస్తే కరెక్టో, ఏది చేస్తే సక్సెస్ వస్తుందో ఆ సమయంలో అది చేయకుండా ఉండకూడదు. అర్జునుడు అది చేసి చూపించాడు. ఆ సందర్భంలో అది చేస్తే కరెక్ట్ అనుకున్నారు కాబట్టి అది చేశారు. అది అర్జునుడిలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప లక్షణం. సో ఈ లక్షణం కూడా అర్జునుడి యొక్క సక్సెస్కి కారణమైంది. కాబట్టి మనం కూడా భయపడకూడదు, భయపడి వెనక్కి తిరగకూడదు. మరి ఇవన్నీ కూడా ఎలా చేశారు వీళ్ళు ఇంత గొప్పగా? ఇప్పుడు అర్జునుడు శివుణ్ణి ప్రార్థించాడు, అర్జునుడు దేవీదేవతలను ప్రార్థించాడు, దేవీదేవతల ద్వారా అస్త్రాలను పొందాడు, శివుడి ద్వారా అస్త్రాలను పొందారు. మరి ఆయనకు వచ్చినటువంటి శాపాన్ని కూడా మరి వరంగా మార్చుకున్నారు. చివరికి ఆయన ఉన్నటువంటి సందర్భాలు ఏవైతే అరణ్యవాస సిచ్యువేషన్లు ఉన్నాయో, ఈ అరణ్యవాస సిచ్యువేషన్ని కూడా వాళ్ళు అవకాశంగా మార్చుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అవకాశాలుగా మార్చుకుని మరి ఏ విధంగా సక్సెస్ సాధించగలిగారు? ఇంకొక సందర్భం, ఎందుకంటే కృష్ణుడు వాళ్ళకి తోడు, కృష్ణుడు వాళ్ళకి తోడుగా ఉన్నారు. ఓకే, సో అయితే ఇప్పుడు యుధిష్ఠరుడు సారీ విరాట్ రాజు కొలువులో చేయాల్సినటువంటి పని చేయడం కోసం ఆపదలు ఎదురైనా సరే ఏ విధంగా చేశాడు అనేటువంటిది ఒక సందర్భం అయితే, ఇంకొక సందర్భంలో కూడా అర్జునుడు అలాంటి ఒక కర్మనే చేశాడు. ఒక్కసారే చేయలేదు ఆయన, కన్సిస్టెంట్ గా ఒకే రకంగా ప్రవర్తించారు అర్జునుడు అనడానికి ఇంకొక సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. ఒకసారి వీళ్ళు ఇంద్రప్రస్థం ని నిర్మిస్తారు. ఏది ధృతరాష్ట్రుడి నుంచి ఖాండవ ప్రస్థం అనేటువంటి ఒక ప్రదేశం, అక్కడ ఎవరు ఉండరు, అరణ్యం, ఓన్లీ పాములు మాత్రమే ఉంటాయి, సింహాలు పులులు అన్ని ఉంటాయి, ఒక అరణ్యంలా ఉంటది, మనుషులు సంచరించడానికి అనువైనటువంటి ప్రదేశం కాదు. అలాంటి ఒక ప్రదేశాన్ని పాండవులకి ఇస్తారు. పాండవులకి ఇచ్చి దాన్ని మీరు రాజధానిగా చేసుకొని మీరు పరిపాలించుకోండి, మా కింద సామంతరాజులుగా ఉండండి అనేటువంటి విషయాన్ని దుర్యోధనుడు ప్రస్తావించి వాళ్ళకి ఆ కాండవ ప్రస్థం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాండవ ప్రస్థాన్ని మొత్తం కూడా వాళ్ళు బాగు చేసి వాళ్ళు అక్కడ ఇంద్రప్రస్థం అనేటువంటి ఒక భవనాన్ని నిర్మిస్తారు. సో ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు మరి ద్రౌపది వీళ్ళ ఐదుగురికి భార్య అయితే కృష్ణుడు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక్కొక్క సంవత్సరం ద్రౌపది ఒక్కొక్క భర్త దగ్గర ఉంటుంది. ఆ భర్త దగ్గర ఉన్నటువంటి సమయం అయిపోయి ఇంకొక భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆమె పవిత్రం చేసి కృష్ణుడు మళ్ళీ ఇంకొక భర్త దగ్గరికి పంపిస్తారు. అంటే ప్యూర్గా వెళ్తుంది అన్నమాట. ఏ భర్త దగ్గర ఉన్నా కానీ ఆ భర్త దగ్గర ఉన్నటువంటి సమయంలో ఆమెకి ఆ ఒక్కటే భర్త, ఐదుగురు భర్తలు కాదు, ఆ సంవత్సరం మొత్తం ఒక్కడే భర్త. అయితే మళ్ళీ ఆ భర్త సమయం అయిపోయిన తర్వాత వేరే భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమెని పవిత్రం చేస్తారు. అలానే వెళ్ళదు, ఆమెను పవిత్రం చేస్తారు. అంటే మళ్ళీ మళ్ళీ ఇంతకు ముందు సందర్భాలు సంఘటనలు ఏమి గుర్తుండవు ఇంకా. సో పూర్తిగా అంకితం అయిపోతుంది ఎవరితో ఉంటే వాళ్ళతోటే. అట్లాంటి ఒక వరాన్ని కృష్ణుడు ద్రౌపదికి ఇస్తాడు. అయితే కండిషన్ ఏంటంటే ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు తనకున్నటువంటి ఇతర భర్తల్లో ఎవరు కూడా ఆ భర్త దగ్గర ఆ భర్త ఉన్నటువంటి ఆ భర్తతో ఈమె ఉన్నటువంటి రూమ్లోకి రాకూడదు. వస్తే మాత్రం ఆయన మళ్ళీ ఒక సంవత్సరం పాటు అరణ్యాలకు వెళ్ళిపోవాలి, తపస్సు చేసేసేయాలి, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే ద్రౌపది యుధిష్ఠిరుడితో ఉంటుంది. ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు ద్రౌపది యుధిష్ఠిరుడితో ఉన్నటువంటి సమయం, ఆ సమయంలో తక్షకుడు ఏంటంటే పాండవులకి శత్రువు. ఎందుకంటే కాండవ వనంలో తక్షకుడు తల్లాచుకునేవాడు. మరి కాండవ వనాన్ని మొత్తం నాశనం చేసినప్పుడు తక్షకుడికి ఆయనకి ఆశ్రయం లేకుండా అయిపోయింది. మరి తక్షకుడికి ఆశ్రయం లేకుండా అయిపోయినప్పుడు మరి దుర్యోధనుడి యొక్క సహాయం తీసుకొని తక్షకుడు ఏం చేస్తాడంటే శకుని దుర్యోధనుడి సహాయంతో తక్షకుడు వీళ్ళ యొక్క గోవులన్నింటినీ కూడా అక్కడి నుంచి దొంగిలించేస్తాడు. ఏ విధంగా అయినా సరే పాండవులకి హాని చేయాలి అనే ప్రయత్నంలోనే వీళ్ళు ఉంటారు కౌరవులు. అందుకని తక్షకుడు సహాయం తీసుకొని, తక్షకుడు ఆల్రెడీ పాండవులకి శత్రువు కాబట్టి తక్షకుడు సహాయం తీసుకొని అక్కడ పాండవులకి ఉన్నటువంటి గోవులన్నీ కూడా దొంగతనం చేయమని చెప్తారు. సో దొంగతనం చేయమని చెప్పినప్పుడు మరి అప్పుడు అర్జునుడు తక్షకుడి మీద యుద్ధానికి వెళ్ళాలి.
అర్జునుడి యొక్క గాంధీవం యుధిష్ఠిరుడి యొక్క రూమ్లో ఉండిపోతుంది, భవంతిలో ఉండిపోతుంది. మరి ఆ సమయంలో ఒకవేళ అర్జునుడు యుధిష్ఠిరుడి యొక్క భవనంలోకి వెళ్ళారనుకోండి, తను ఒక సంవత్సరాన్ని కోల్పోతారు, అరణ్యానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలి. మరి అలానే వెళ్ళలేదనుకోండి, ఆయన గోవులన్నీ కూడా దొంగిలించబడ్డాయి, చివరికి వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా పోయినట్టే. అప్పట్లో గోవులంటేనే అంత ఎక్కువ ఆస్తి. సో మరి అలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో అర్జునుడు ఏం చేయాలి? అదే మనమైతే ఏం చేస్తాం, పోతే పోయినాలే గోవులు, మళ్ళీ రేపు సంపాదించుకోవచ్చులే, ప్రజలందరూ ఏమవుతారులే, ప్రజలకి ఏమైతే ఏమవుతుందిలే అని చెప్పేసి మనమేమి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి గోవుల్ని కూడా కోల్పోయినటువంటి ఒక పరిస్థితుల్లో అర్జునుడు నేనేమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి నిర్భయంగా యుధిష్ఠరుడు రూమ్లోకి వెళ్ళిపోయి, యుధిష్ఠుడు భవంతిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి తన గాంధీవాన్ని తీసుకొని బయటకు వచ్చి ఆయన యుద్ధానికి వెళ్తారు తక్షకుడితోటి. తక్షకుడి నుంచి గోవులన్నింటినీ విడిపించి తిరిగి మళ్ళీ ఇంద్రప్రస్థానికి తీసుకురాగలుగుతారు. సో వచ్చిన తర్వాత ఆయన ధర్మరాజుకి క్షమాపణ చెప్తారు, ద్రౌపదికి క్షమాపణ చెప్తారు. కానీ రూల్ రూలే. సో రూల్ ప్రకారంగా ఆయన అరణ్యాలకి వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు చేసుకోవడం అనేది జరుగుతుంది, ఒక బ్రాహ్మణుడిగా మళ్ళీ మారిపోతారు. ఆ సమయంలోనే అర్జునుడు ద్వారకకి వెళ్ళి ద్వారకలో ఒక బ్రాహ్మణుడిగా వెళ్తారు. ద్వారకకి వెళ్ళి సుభద్రని వివాహం చేసుకుని వస్తారు. సో అది అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్ ని కూడా ఏ విధంగా మార్చుకున్నారు చూడండి. సుభద్రుని వివాహం చేసుకోవటం వల్ల వృష్టివంశ రాజులందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే కృష్ణుడి తరఫున ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప రాజులందరూ కూడా పాండవుల పక్షానికి వచ్చేసారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా వాళ్ళు ప్లాన్ గా మార్చుకున్నారు. భవిష్యత్తులో జరగబోయేటువంటి యుద్ధానికి కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా సమకూర్చుకోవడంలో వాళ్ళు ప్రతి సన్నివేశాన్ని, ప్రతి కష్టాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకొని వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళారు చూడండి. సో ఇక్కడ వాళ్ళు శపించినటువంటి శాపాన్ని కూడా వరంగా మార్చుకున్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి కష్ట పరిస్థితిని కూడా వాళ్ళు అవకాశంగా మార్చుకొని వాళ్ళు సక్సెస్ ని సాధించడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఈ రెండు సంఘటనల్ని బట్టి మనకి తెలిసిపోతుంది అర్జునుడు ఎంత గొప్ప ప్లాన్ తోటి నిర్భయత్వంగా ఏ విధంగా కర్మలు చేశాడు అనేటువంటి మనకి అర్థమవుతుంది. సో కృష్ణుడు కనుక మనతో ఉంటే మనకి ఏం జరుగుతుంది అని చెప్పడం కోసం శాస్త్రం నుంచి ఒక చిన్న మనకి చైతన్య చరితామృతంలో ఉన్నటువంటి ఒక వాక్యం ఏమిటంటే, రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే. అంటే కృష్ణుడు చంపాలి అని అనుకుంటే వాణ్ణి ఎవరూ రక్షించలేరు. ఒకవేళ కృష్ణుడు రక్షించాలి అని అనుకుంటే వాణ్ణి ఎవ్వడూ చంపలేడు. సో ఇది సత్యం. అంటే కృష్ణుడు మాత్రమే ప్రొటెక్షన్గా మనకు ఉండాలి. కృష్ణుడు ప్రొటెక్షన్గా ఉన్నప్పుడు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. పాండవులకు కూడా వీటన్నిటికీ తోడు కృష్ణుడు కూడా వాళ్ళతో ఉన్నారు. కృష్ణుడు కూడా వాళ్ళతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ వాళ్ళు ప్రతి సందర్భాన్ని కూడా కృష్ణుడి యొక్క గైడెన్స్లో వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు. అయితే మనం కూడా మరి సక్సెస్ను సాధించడానికి ముందుకు వెళ్తూ ఉంటాం, ఎన్నో ఎదురైతే వైఫల్యాలు ఎదురైతూ ఉంటాయి. ప్రతి అడుగులో సక్సెస్ రావాలని ఏం లేదు. మనం అంతిమ లక్ష్యాన్ని చేరుకునే లోపల చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకోవాలి. ఒక బిగ్ గోల్ని అచీవ్ అవడానికంటే ముందు కొన్ని చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకోవాలి. చిన్న చిన్న గోల్స్ని కనుక అచీవ్ అవుతూ వెళ్తూ ఉంటే మనము ఫైనల్గా ఒక బిగ్ గోల్ అనేటువంటిది మనం అచీవ్ అవ్వగలుగుతాం. అయితే మరి ప్రతి చిన్న గోల్ని కూడా అచీవ్ చేసేటువంటి క్రమంలో అన్ని సక్సెస్ అవుతామా? ప్రతి అడుగున సక్సెస్ అనేటువంటిది రాదు, అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి, వైఫల్యం కూడా చెందుతాం. మరి వైఫల్యం చెందినప్పుడు మరి దాన్ని ఎలా తీసుకోవాలి? మనము మార్గమధ్యంలో ఒక అడుగు కిందికి వేస్తాం, ఒక అడుగు వెనక్కి వేస్తాం, ఒక అడుగు ముందుకు వేస్తాం. మరి అలాంటి ఒక పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రతి వైఫల్యం కూడా మనకి ఒక అవకాశంలా తీసుకోవాలి. ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ప్రతి వైఫల్యం నుంచి నేర్చుకోవాలి. అంటే ప్రతి వైఫల్యం కూడా మనకి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది, దాన్ని మనం అవకాశంగా మార్చుకోవాలి. అవును, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఒకవేళ నేను ఇలా ఉండకుండా ఇలా ఉంటే మనకి ఈ పరిస్థితి నుంచి మనం బయటపడతాము. అంటే మనకి లెర్నింగ్స్ అన్నమాట, వైఫల్యాలు అనేవి మనకి లెర్నింగ్స్. ఇంకోటి, ప్రతి వైఫల్యంలోనూ మన బలహీనతను మనం అర్థం చేసుకొని మనము తిరిగి బలంతో ప్రయత్నం చేసేటువంటి అవకాశం పొందుతాం. అంటే మళ్ళీ వైఫల్యం చెందాం కదా అని చెప్పేసి మనం అంతటితో ఆగకూడదు.
వైఫల్యం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మన బలహీనత ఏంటో తెలుసుకోవాలి. ఆ బలహీనతను బలంగా మార్చుకొని తిరిగి ప్రయత్నం చేయాలి. అంటే వైఫల్యం అనేటువంటిది మళ్ళీ మన శక్తిని మళ్ళీ కూడగట్టుకొని తిరిగి ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం. అంటే వైఫల్యం అనేటువంటిది లోపాలని సరిచేసుకోవడానికే కానీ, వైఫల్యం చెందాం కదా అని చెప్పేసి కర్మని స్టాప్ చేసి మనం ఇంట్లో కూర్చోవడానికి కాదు. కానీ మనం చాలా మందిని చూస్తుంటాం, వాళ్ళు ఫెయిల్యూర్స్ని తీసుకోలేరు, సక్సెస్ని మాత్రం ఎంజాయ్ చేస్తారు, కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి ఫెయిల్యూర్ను కూడా చాలా అవకాశంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనము ఫెయిల్యూర్స్ని ఎదుర్కొనేటువంటి ఒక శక్తిని మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటామో మన మనస్సు కంట్రోల్లోకి వస్తుంది, మన మన బ్రెయిన్ మన మైండ్ స్థిమితంగా ఉంటుంది. ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, ఫెయిల్యూర్స్ని ఎదుర్కోకుండా ఒక సక్సెస్ని సాధించినటువంటి వ్యక్తి మధ్య చాలా తేడా ఉంటుంది. ఏదో లక్కులోనో లేకపోతే భగవంతుడి కృపతోటో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకుండా సక్సెస్ని సాధించినటువంటి వ్యక్తి యొక్క మనస్సు అంత స్థిరంగా ఉండదు. ఏ వ్యక్తి అయితే ఫెయిల్యూర్స్ని ఎదుర్కొని సక్సెస్ని సాధిస్తాడో ఆ వ్యక్తికి ఉన్నటువంటి మనసు స్థిరత్వం అనేటువంటిది, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ సక్సెస్ని సాధించగలిగినటువంటి ఒక దృఢ సంకల్పం అనేటువంటిది, లేకపోతే దృఢ నిశ్చయం అనేటువంటిది, కష్టాలు పడకుండా ఫెయిల్యూర్స్ని ఎదుర్కోకుండా వచ్చినటువంటి వ్యక్తిలో ఉండదు. ఇప్పుడు చూడండి, జడభరతుడు ఒక ఉదాహరణ. జడభరతుడు తను చెయ్యాలి అనుకున్నటువంటి పని చేయటం కోసం తనకి రెండు కళ్ళు ఉండి కూడా దేన్ని చూడకుండా ఉన్నాడు, తనకి రెండు చెవులు ఉండి కూడా దేనిని వినలేదు, తనకి నోరు మంచిగా మాట్లాడగలిగి కూడా నోట్లోంచి ఒక మాట కూడా బయటికి తీసుకురాలేదు, తన కుటుంబ సభ్యులకు కూడా తెలియదు ఈయన చెవిటివాడు కాదు, ఈయన మూగవాడు కాదు, ఈయన గుడ్డివాడు కాదు అనేటువంటి విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. కానీ తన లక్ష్యాన్ని సాధించడం కోసం చెవిటివాడిలా, గుడ్డివాడిలా, మూగవాడిలా యాక్ట్ చేశాడు, చిన్న యాక్షన్ మాత్రమే చేశాడు. అయితే ఈయన గుడ్డివాడు, చెవిటివాడు, మూగవాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఆయనకి విలువిచ్చేవాళ్ళు కాదు, సరిగా చూసేవాళ్ళు కాదు. సో తండ్రి ఇచ్చినటువంటి ఆహారంలోంచి ఈయనకి పుచ్చిపోయినయో లేకపోతే కుళ్ళిపోయినయో పెడితే వీడు ఎలాగూ చూడలేడు కదా, వీడు ఎలాగూ మాట్లాడలేడు కదా, వీడికి ఏం పెడితే ఏముందిలే అని చెప్పేసి ఈయన సోదరులందరూ కూడా బెస్ట్ బెస్ట్ వాళ్ళు తినేసి తనకి రాని అన్ని జడభరతుడికి పెడితే జడభరతుడు దాన్నే ప్రసాదంలాగా స్వీకరించి తిన్నాడు, దానికి కంప్లైంట్ చేయలేదు. చూడగలిగాడు, కుచ్చిదైనా కుళ్ళిందైనా కానీ చూడగలిగాడు, ఆయన కళ్ళు ఉన్నాయి చూస్తాడు, కానీ చూడనట్టే యాక్షన్ చేశాడు. ఒకసారి ఆయన్ని అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు వీడు ముద్దోడు, కాళికాదేవికి బలి ఇవ్వడానికి ఒక వ్యక్తి కావాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా సరే తెలివిగల్లో ఉండి బలిస్తే వాడు ఎదురు తిరుగుతాడు, వీడిని ఏం చేసినా కానీ వీడు ఏమనలే అని చెప్పేసి జడభరతుడిని తీసుకుని వెళ్ళిపోయి కాళికాదేవి ముందు బలి ఇవ్వడానికి రెడీ చేస్తాడు. సో జడభరతుడికి అక్కడ కాళికాదేవి ముందు బలిస్తుంటే చివరి క్షణంలో భగవంతుడు ప్రత్యక్షమైపోయి జడభరతుడు జీవితాంతం చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో ఈ తపస్సుకు మెచ్చి జడభరతుడిని అక్కడ రక్షించి కాళికాదేవికి బలి ఇవ్వకుండా ఆయన కాపాడడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఆయన లక్ష్యాన్ని సాధించడం కోసం ఎలాంటి ప్రమాదం ఎదురైనా సరే ఏ విధంగా కూడా భయంగా భయపడలేదు ఆయన. చివరికి తన మెడ మీద కత్తి పడుతున్నా కానీ జడభరతుడు హ్యాపీగా హాయిగా అలాలే నిల్చున్నాడు. అది జడభరతుడు కూడా ఒక ఉదాహరణ. సో ఆ విధంగా మనము సక్సెస్ని సాధించాలి అంటే మన గోల్ని అచీవ్ చేయడానికి మనము పూర్తి అంకిత భావంతో, డిటర్మినేషన్ తోటి మనం ఉండాలి, అప్పుడు మాత్రమే మనం ఇది చేయగలుగుతాం. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది, అర్జునుడికి ఎలా సాధ్యమైంది? అర్జునుడు గురువుకి సర్వీస్ చేశాడు, కృష్ణుడికి సర్వీస్ చేశాడు, అందుకనే ఈయనలో అంత మనోనిర్భయ మనో బలం అనేటువంటిది వచ్చింది, అందుకనే ఆయనకు అంత జ్ఞానం వచ్చింది, అందుకనే ఆయనకు ఆ వినయ విధేయతలు వచ్చాయి, అందుకనే ఆయనకు ఆ ఏకాగ్రత వచ్చింది. అర్జునుడు చాలా గొప్ప భక్తుడు. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు 10వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పారు, ఏంటిదండి? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతరము ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను వసగదను. అంటే భగవంతుడు
మనకి జ్ఞానాన్ని అంతరం నుంచే ఇచ్చేస్తారు. ఎందుకంటే మనందరిలో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయనకి భక్తియుత సేవ చేస్తామో అప్పుడు మాత్రమే భగవంతుడు మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తారు. మనం అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని తప్పకుండా భగవంతుడి ద్వారానే మనం పొందగలిగేటువంటి శక్తి మనకు వస్తుంది. ఏ విధంగా అయితే అర్జునుడు పాండవులు పొందారు ఆ విధంగా. సో కాబట్టి చివరి సీక్రెట్, ఇప్పటికి ఆరు సీక్రెట్స్ మనం తెలుసుకున్నాము. సక్సెస్ సాధించడానికి మనకు కావాల్సినటువంటి ఆరు సీక్రెట్స్ ని మనం తెలుసుకున్నాము. అవి అర్జునుల్లో ఉన్నాయి అనేటువంటి విషయం చూసాము. ప్రతి సందర్భంలోనూ ఆయనకున్నటువంటి లక్షణం ఏ విధంగా హైలైట్ చేయాలో ఆ విధంగా హైలైట్ చేసి మనం అర్థం చేసుకున్నాము. అయితే ఇంకొక సీక్రెట్ ఏంటి, అది ఫైనల్ సీక్రెట్ ఏమిటి అని అంటే కృష్ణుడు వాళ్ళకి సహచరుడు. ఎప్పుడైతే కృష్ణుడు సహచరుడుగా ఉంటాడో అప్పుడు వాళ్ళకి విజయం అనేటువంటిది తథ్యం. అందుకనే మనకి 18వ అధ్యాయంలో సంజయుడు చెప్తాడు, భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత మహాభారత యుద్ధం అంతా జరుగుతున్నప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ధృతరాష్ట్రుడు అంటే ఇప్పుడు సంజయుడికి కృష్ణుడికి పరిచయం ఏమి లేదు, సంజయుడికి కృష్ణుడితోటి సాహచర్యం ఏమి లేదు. ఆ 45 నిమిషాల పాటు భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉంటే ఆ 45 నిమిషాల పాటు సంజయుడు తనకున్నటువంటి దివ్య దృష్టితోటి కృష్ణుడి యొక్క మాటల్ని విన్నాడు. అంటే సంజయుడికి కృష్ణుడితో ఉన్నటువంటి సాంగత్యం ఆ 45 నిమిషాలే. ఈ 45 నిమిషాల్లోనే కృష్ణుడు ఏంటో తెలుసుకున్నాడు. ఆయన చెప్పేశాడు, డైరెక్ట్ గా ధృతరాష్ట్రుడికి చెప్పాడు, నువ్వు ఎంత ప్రయత్నం అన్నా చెయ్యి, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం తథ్యం అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి పక్షంలో ఉన్నాడు, అందుకనే అర్జునుడికి విజయం గ్యారంటీ. అంటే యుద్ధం ఇంకా అప్పటికి జరగలేదు. భగవద్గీత 18వ అధ్యాయం చెప్తున్నారంటే యుద్ధం జరగడానికంటే ముందే చెప్పినటువంటి, అక్కడే సంజయుడు డిక్లేర్ చేసేసాడు ధృతరాష్ట్రుడితో. కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటాడో ఆయన కంపల్సరిగా గెలుస్తారు అనేటువంటి విషయాలు 18వ అధ్యాయంలో 78వ శ్లోకంలో వస్తుంది సంజయుడు మాట్లాడినటువంటి మాట. మరి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వరం కోరుకోవాలి అని అన్నప్పుడు మరి కృష్ణుడు అర్జునుడికి ఫస్ట్ వరం కోరుకోమని అవకాశం ఇస్తాడు. నీకేం కావాలో కోరుకోనా నుంచి అంటారు. అంటే మనందరికీ ఒక విషయం అర్థం కావాలి. ఇప్పుడు ఒకవేళ దుర్యోధనుడికి కనుక వరం కోరుకోమని ఫస్ట్ అవకాశం ఇచ్చుంటే అర్జునుడి యొక్క డెసిషన్ని మనం తప్పుబట్టి ఉండేవాడు. మనం ఏమనుకునేవాళ్ళం, అర్జునుడికి ఆప్షన్ లేక కృష్ణుడు తీసుకొని ఉన్నారు అనుకునేవాళ్ళం. అంటే ఒకవేళ దుర్యోధనుడికి మనము వరం కోరుకోమని కృష్ణుడు కనుక ఫస్ట్ అవకాశం ఇచ్చున్నారనుకోండి, దుర్యోధనుడు కృష్ణుడి యొక్క నారాయణ సేనను కోరుకోరున్నట్లయితే ఇక అర్జునుడికి ఇంకో ఆప్షన్ లేదు. నేను కావాలా నా సేన కావాలా అని అడిగినప్పుడు మరి ఆల్రెడీ దుర్యోధనుడు సేనను కోరుకున్నారు కాబట్టి ఇంకా అర్జునుడికి మిగిలిపోయిన ఆప్షన్ ఏంటి, ఇంకా కృష్ణుడే. కాబట్టి అర్జునుడికి ఆప్షన్ లేక కృష్ణుడిని కోరుకున్నారు అనేటువంటి మెసేజ్ సమాజంలో వెళ్ళకూడదు అని చెప్పేసి కృష్ణుడు ముందు అర్జునుడిని కోరుకోమంటాడు. ఇప్పుడు అర్జునుడికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, కృష్ణుడిని కోరుకోవాలా కృష్ణుడి సైన్యాన్ని కోరుకోవాలా అనేటువంటి రెండు ఆప్షన్స్ ఉన్నా కానీ అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు. అంతేకాని గత్యంతరం లేక కృష్ణుడు తీసుకోలేదు ఆయన. కాబట్టి కృష్ణుడు పక్కన ఉంటేనే విజయం శాశ్వతంగా మన ముందు మన పక్కన ఉంటుంది అనేటువంటి విషయం అర్జునుడికి తెలుసు. కాబట్టి అర్జునుడు కృష్ణుని కోరుకున్నాడు. కాబట్టి మనం కూడా విజయాన్ని సాధించాలి అంటే మనం కూడా కృష్ణుని కోరుకోవాలి, కృష్ణుడు మనతో ఉండాలి. మరి అర్జునుడు కంటే ఫిజికల్గా కృష్ణుడు ఉన్నాడు, మరి మనకి కృష్ణుడు లేడు కదా, మరి మనం ఎలా కోరుకోవాలి అని అంటే ఈ భగవద్గీత ఏదైతే ఉందో అది కృష్ణుడి ఇన్స్ట్రక్షన్స్. ఇవే ఇన్స్ట్రక్షన్స్ ని అర్జునుడికి ఇచ్చారు. అర్జునుడు కృష్ణుడు చెప్పినటువంటి ప్రతి మాటని తూచా తప్పకుండా పాటించారు. శివుడిని వెళ్ళి ధ్యానం చెయ్యి అంటే శివుడికి ధ్యానం చేశాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. దేవీదేవతల దగ్గరికి వెళ్ళి దేవీదేవతల్ని పూజ చెయ్యి, దేవీదేవతల దగ్గర వరం తీసుకో, అస్త్రాలన్నీ సంపాదించు అంటే అవన్నీ తీసుకో. ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి స్వయంవరంలో పాల్గొని స్వయంవరంలో ద్రుపద కన్య అయినటువంటి ద్రౌపదిని గెలుచుకోనరా అంటే గెలుచుకొని వచ్చేసాడు. విరాట్ రాజు కొలువులో తలదాచుకోండి అంటే విరాట్ రాజు కొలువులో తలదాచుకున్నారు. ఎప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటిది వాళ్ళకి కృష్ణుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు.
కాబట్టి మానవ జీవితానికి కృష్ణుడు భగవద్గీత రూపంలో ఒక మాన్యువల్ లాగా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే మనం భగవద్గీతను ఆశ్రయిస్తామో మనం కృష్ణుడిని ఆశ్రయించట్టే. సో ఏ విధంగా అయితే అర్జునుడు తన సక్సెస్ ని సాధించాడో ఆ విధంగా మనం కూడా మన సక్సెస్ ని సాధించడానికి భగవద్గీత అనేటువంటిది మనకి మార్గదర్శనం అవుతుంది. కాబట్టి భగవద్గీతని అందరూ చదవాలి, అందరూ వినాలి. తప్పకుండా భగవద్గీతలో ఉన్నటువంటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ ని సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది. చూడండి, మీకు ఆ శ్లోకం ఏదైతే శ్లోకంలో సంజయుడు మాట్లాడాడో ఆ శ్లోకాన్ని ఒక్కసారి మీకు చెప్తాను. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్ మమః. ఎచ్చట యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉండును, ఎచ్చట మేటి ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉండును, అచ్చట సంపద విజయము అసాధారణమైనటువంటి శక్తి నీతి నిశ్చయముగా ఉండదు. అది ఏ నా అభిప్రాయము. ఇది సంజయుడు మాట్లాడేటువంటి మాట. సో సంజయుడే డిక్లేర్ చేసేసారు కృష్ణుడు ఉన్న చోట విజయం తథ్యం అనేటువంటి విషయం. కాబట్టి మరి మీరు అనుకోవచ్చు కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత కూడా అర్జునుడు ఉన్నాడు కదండి, మరి అప్పుడు కృష్ణుడు లేడు కదండి, మరి అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలకి కృష్ణుడు పక్కన ఉండడమే కారణము అని అనుకుంటే, మరి అప్పుడు అంతర్ధానం అయిన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు మరి భరతఖండాన్ని పాలించారు కదా, మరి అప్పుడు అంటే మనం చూసుకోవచ్చు కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత అర్జునుడి యొక్క శక్తి మొత్తం తగ్గిపోయింది. ఏ అర్జునుడైతే ఏ గాంధీవాన్ని తీసుకొని సమస్త రాజులని ఓడించాడో అదే అర్జునుడు అదే గాంధీవంతోటి అదే రథముతోటి ద్వారకకి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడి యొక్క అభావంలో శ్రీకృష్ణుడి యొక్క పత్నులను రక్షించలేకపోయాడు, శ్రీకృష్ణుడి యొక్క భార్యలని బందిపోట్ల నుంచి కాపాడి తన రాజ్యానికి సురక్షితంగా తీసుకెళ్ళలేకపోయాడు. ఒక స్త్రీని రక్షించలేనటువంటి ఒక పరిస్థితుల్లో అర్జునుడు ఉండిపోయాడు. ఎప్పుడు తన హృదయంలో భౌతికంగా ఎప్పుడైతే కృష్ణుడు తన పక్కన లేరో అప్పుడు. సో అర్జునుడికి కృష్ణుడు ఫిజికల్ గా ఉంటేనే ఉన్నారు అని అనుకున్నారు ఆ క్షణానికి. కృష్ణుడు అంతర్ధానమైనటువంటి విషయం ఆయన ద్వారకకి వెళ్ళినప్పుడు తెలిసింది. అప్పుడు చాలా బాధపడ్డారు, రోదించారు. ఆ స్థితిలో కృష్ణుడు నా పక్కన లేరే, కృష్ణుడు నాతో లేరు కదా ఈ సమయము అనేటువంటి భావనలోనే ఉన్నారు. ఆ భావనలో యుద్ధం చేశారు. కాబట్టి ఆ భావనలో యుద్ధం చేసినప్పుడు ఒక సామాన్యమైనటువంటి ఒక బందిపోటును కూడా తన అదే గాంధీవధారి అదే గాంధీవాన్ని ఉపయోగించి బందిపోటును కూడా జయించలేకపోయారు. అంతకంటే గొప్ప గొప్ప భీష్ముణ్ణి, దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి కూడా గెలుచుకున్నటువంటి వ్యక్తి తన గురువును కూడా గెలిచినటువంటి వ్యక్తి ఒక మామూలు ఒక గజ దొంగని చిన్నపాటి దొంగల్ని కూడా ఆయన ఎదిరించి ఒక స్త్రీని కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి వెళ్ళాడు. కాబట్టి ఫైనల్ సీక్రెట్ మన విజయానికి ఏమిటి అని అంటే కృష్ణుడి మీద నమ్మకం, కృష్ణుడిని మనసులో ప్రతిష్ఠించుకోవడం, కృష్ణుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవడం. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ని సాధించగలుగుతాం. ఇదండి సక్సెస్ సీక్రెట్స్ ఈరోజు మన టాపిక్. ఈరోజు టాపిక్ మనం ఇంతటితో స్టాప్ చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. ఎవరైనా సరే గీతాజ్ఞాన్ ఏప్రిల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఏప్రిల్లో ఒక గీతాజ్ఞాన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 18 రోజుల్లో 18 అధ్యాయాలు చెప్తాము. సో ఆ బ్యాచ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేయొచ్చు. ఈ లింక్ ద్వారా గీతాజ్ఞాన్కి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి రిజిస్టర్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ.